కాబట్టి దాన్ని వ్యాఖ్యానం చేసేది ఒక పండితుడు ఉంటాడు, ఆయన ఆస్థానం ఆయన వ్యాఖ్యానం, అదే జ్ఞానం ఉంటాయి. ఇంకేముంది, ఈ వ్యాఖ్యానము అక్కడ జరుగుతున్న కర్మకు అనుందము అర్థమైందండి. సో ఆ విధంగా ఈ ఉపనిషత్తులు కూడా కర్మాంగంగా ఉండాలి తప్ప స్వతంత్రమైన జ్ఞానాన్ని ప్రతిపాదిస్తున్నాయి అనే మాట ఎలా అంగీకారం అవుతుంది అని పూర్వపక్షాన్ని చేస్తూ ఉంటారు. ఉపనిషద ఆత్మజ్ఞానమత్వాత్ యుత్థానశ్రుతి తత్స్థ పైన శంకర్ ఎలా చెప్పారంటే ఆత్మజ్ఞానము కొనకై యుత్థానము శృతి విధిస్తోంది. యుత్థానం విధిస్తలేవా, శృతి విధిస్తోంది అంటే విధి అంటే వేదవాదులకు విధి అంటే చాలా ప్రేమ ఉంటుంది, దాని ఎందుకు చాలా ఆదరం ఉంటుంది. వేదం విధించింది అంటే దాన్ని తప్పకుండా మనం పాటించాలి అనేటువంటి శ్రద్ధ భావం ఉంటుంది, ఆదరణ ఉంటుంది. ఒకప్పుడు విధించినది సుతరాము అనుకూలం కాకపోయినా యోగ్యం కాకపోయినా అది విధించబడేది కనుక అనుకూలం కాకపోయినా అనుకూలం చేసుకుని యోగ్యం కాకపోయినా యోగ్యంగా మలుచుకొని దాన్ని అనుష్ఠించవలసింది అన్న లెవెల్లో ఉంటుంది. ఆ కుర్చీలో కూర్చోండి అమ్మా, కూర్చో దాన్ని కింద పెట్టి కూర్చో. కాబట్టి విధికి అంత బలం, విధించేది ఉంటే దానికి చాలా విలువ ఎక్కువ. ఎలాగంటే గవర్నమెంట్ జీవులకు లా పాస్ అయిందంటే అలా ఇది వెరీ పవర్ఫుల్ లా ఇస్ సుప్రీం, ఎవరు దానికి దాటానికి లా ఇస్ సుప్రీం. సో కాబట్టి అలాగే విధి సుప్రీం, కనుక ఇక్కడ విధానాన్ని విధించింది శృతి అని భాష్యకారులు అంటారు. విధానం అంటే సన్యాసాశ్రమం అయిపోతుంది, సన్యాసాశ్రమాన్ని విధించినట్టు కర్మవాదులు సన్యాసాశ్రమాన్ని ఒప్పుకోరు. అందుకోసం ఆయన ఆయన ఏమంటాడంటే పరోక్షం అది విధి కాదయ్యాలి, స్తుతది స్తోత్రం. స్తోత్రం అంటే ఇంకేమీ లేదు, దాని నుంచి మనం చేయాల్సిందే ఉదాహరణ పెట్టుకో. స్తుతి దేనికి స్తుతి? ఆత్మజ్ఞానాన్ని స్తుతిస్తుంటే. ఆత్మజ్ఞానం అనే పైన చెప్పారు కదా, సో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని చెప్పారు. కాబట్టి ఆత్మస్వరూపం ఎంత గొప్పదంటే దాన్ని పొందుక కోసం అన్నింటినీ విడిచిపెట్టేసినా కూడా నష్టమేం లేదు, విడిచిపెట్టదగ్గ మాటే అని స్తుతి. అంతేగాని విడిచిపెట్టేయాలని కాదు. ఇది ఎలాగంటే ఈ నాటకం అది ఎంత గొప్పదంటే, నాటకం అంటే ఏదో నాటకం వస్తున్నారు అక్కడ, అది ఎంత గొప్పదంటే భోజనం మానేసైనా పర్వాలేదు కానీ మనం చూసి తీరాలి అన్నట్టు. అంటే భోజనం మానేమని స్తుతి. అలాగే ఆత్మజ్ఞానం చాలా గొప్పది. ఎంత గొప్పదంటే యుత్థానం చేసేసినా నష్టం లేదు, అంత విలువైనది అని స్తుతి. అంటే దాన్ని తప్పనిసరిగా యుత్థానం చేసేసేయాలి అనే విధి ఏమీ లేదు. కాబట్టి యుత్థాన విధి లేదు, యుత్థాన విధి లేదు అంటే ఇంకా సన్యాసం ఉండదు అన్నమాట. సన్యాసం యుత్థాన విధి నుంచే వస్తుంది. యుత్థాయాథ భిక్షాచర్యం చెప్పింది. యుత్థాయాథ భిక్షాచర్యం చెరంతి, యుత్థానం చేసి భిక్షాచర్యం చేయగలను అంటే అది సన్యాసం. కర్మవాదులు సన్యాసాన్ని ఒప్పుకోరు, ఎందుకంటే కర్మ చేయాలి కానీ సన్యాసం ఏమిటి? ఇప్పుడు తిరుపతి కొండలు పెట్టాలనుకోండి, ఏం చేయాలి? ఏదో పూజ ప్రదక్షిణమో సేవ ఊరేపో ఏదో అలాంటిది ఏదో చేయాలి. కానీ నేను అక్కడ ఆ కొండ అక్కడ ఎక్కడో చెట్టుకుని కూర్చొని నేను ధ్యానం చేస్తానంటే అది వెళ్ళాను. అయితే ఆత్మనిష్ఠుడు వెంకటేశ్వర స్వామి నేనే ఆత్మనిష్ఠుడు అంటే అది ఎలా ఉంటుంది? కాబట్టి ఉత్థానం అనేది వాళ్ళు కర్మవాదులు అంగీకరి. అందుకోసం మనం ముందుగా మంత్రంలో ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి? ఈ స్థుతండి. కాబట్టి మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి, కర్మ చేసుకుంటూ ఉండండి, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి. చాలా గొప్పది,
అని స్థుతి. అంతేగాని విధి కాదు. నా ఆత్మట్టు తప్పు. ఎందుకని విచిత్సిత విజ్ఞాన సమానకర్తృతత్వశ్రవణ. ఏ వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలో అదే వ్యక్తి మీరు ఉత్థానము చేయాలి అని చెప్పాడు. స్తుతి అలా ఉండదు, స్తుతి అలా ఉండదు. సో ఏతమై తమ ఆత్మానం విదిత్వా బ్రాహ్మణాః యుద్ధాయ భిక్షాచర్యం నేను చెప్పాను. కాబట్టి ఆత్మస్వరూపము తెలుసుకోలేదు. ద్వాప్రత్యయం, ఈ ద్వాప్రత్యయానికి ద్వాప్రత్యయం అంటే ఈ తెలుగులో సగం సగం అంటే అసమాపక క్రియ అంట. దాన్ని సంస్కృతంలో ద్వాప్రత్యయం, త్వా కకార తకార వకార జ్ఞాత్వా తెలుసుకుంది, అత్వా అది ద్వాప్రత్యయం, ఇది త్వా అది ద్వాప్రత్యయం. నేను కృష్ణుడితో చెప్పాను తెలుగు భాషలో భోజనము చేసి వెళ్ళినాడు అని. దీంట్లో భోజనము చేసి అన్నది అసమాపక క్రియ, హాఫ్ వెర్బ్ అండి, గుర్తవలేదు కదా. వెళ్ళినాడు అన్నది కంప్లీట్ వెర్బ్. ఇప్పుడు భోజనం చేసిన వాడు వెళ్ళిన వాడు ఒకడేనా వేరువేరా? అది నూనెది. సుబ్బారావు భోజనం చేసి రామారావు వెళ్ళినాడు అన్నప్పుడు భోజనం చేసి వెళ్ళినాడు అన్నప్పుడు సంస్కృతంలో పాడని యొక్క సూత్రమే కాదు. తెలుగులో నడుస్తుంది, ఎలా అయినా నడుస్తుంది. సంస్కృతంలో మటుకు అలాంటి వేషాలు అయిపోతున్నాం. అంత పెర్ఫెక్ట్గా ప్రిసైజ్గా ఉంటుంది. సో త్వాప్రత్యయం ఎక్కడ వస్తుందంటే రెండు క్రియలను ఒక క్రమంలో, మొదట ఈ క్రియని తర్వాత ఆ క్రియను అనే క్రమంలో ఒకే కర్త చేసినప్పుడు త్వాప్రత్యయం వచ్చు. భుక్వా గచ్చతి అంటే దేవదత్త భుక్వా దేవదత్త ఏవ గచ్చతి అని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆత్మజ్ఞానమును స్తుతించటము వ్యుత్థానము కాదు, ఆత్మను తెలుసుకుని వ్యుత్థానము చేస్తున్నాడు అంటే ఎవడు ఆత్మను తెలుసుకుంటున్నాడో వాడే వ్యుత్థానం చేస్తున్నాడు. కాబట్టి ఆత్మజ్ఞానము తెలుసుకోవడము, ఆత్మస్వరూపమును తెలియట వేదము యొక్క విధి అయితే వ్యుత్థానము కూడా వేదం యొక్క విధియే అవుతుంది. ఎందుకంటే ఒకటే చేయాలి భోగపడదు. భోజనం చేసి వెళ్ళిపోతున్నారనుకోండి, భోజనం చేసి ఉండిపోయాడనుకోండి, వెళ్ళకున్నాను ఎలా వెళ్ళలేదు ఏమిట్రా అంటే నువ్వు చెప్పిన పని చేసేసాను కదా అంటే ఇది ఏం చేసావంటే భోజనం చేశాను. వెళ్ళు అనేది, వెళ్ళు అనేది స్తుతి, భోజనం చేయడానికి స్తుతి తప్ప వెళ్ళాల్సింది కాదు. అలా ఉంటుందా కదా, అలా ఉంటుంది కదా. కాబట్టి ఒక అసమాపక క్రియ ఫాలోడ్ బై ఒక పూర్తి క్రియ ఉన్నప్పుడు ఒకే వ్యక్తి ఈ రెండింటినీ కూడా అనుష్ఠించాలని విధి ఉంటుంది తప్ప సగానికి విధి సగం స్తుతి అనే మాట తప్పు. అదే అంటారైనా విధిత్సిత విజ్ఞానేన అంటే ఆత్మస్వరూపము తెలియట అనేది ముందు విధింపబడింది శృతి చేత. ఆ దాంతో అది ఎవడు తెలుసుకుంటాడో వాడే వ్యుత్థానం చేయాలి. సమాన కర్తృకత్వ శ్రవణ వ్యుత్థానము కర్త ఎవరు, ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలియాలో వాడే వ్యుత్థానములకు కర్త. కాబట్టి ఆత్మస్వరూపము తెలియడం విధ్యా కదా, తెలియాలని శృతి చెప్తోందో లేదో చెప్తోంది. అయితే వ్యుత్థానం కూడా చేయమని శృతి చెప్తోంది. కాబట్టి వ్యుత్థానము విధి అని కానీ అది స్థుతి కాదు. నహి అకర్తవ్యేన కర్తవ్యస్య సమాన కర్తృకత్వేన వేదే కదాచిదపి శ్రవణం సంభవతి. వాడు ఒకడే కర్త ఉంటాడు, వాడే కర్త. వాడు చేయాల్సింది ఒకటి ఉంటుంది, చెయ్యక్కర్లేని ఇంకొకటి ఉంటుంది వాడికే. అప్పుడు ఈ చెయ్యాల్సిన దాన్ని చెయ్యక్కర్లేని నేనుతో కలిపి వాక్యాన్ని వేదంలో మీకు ఎక్కడా ఎప్పుడు ఎల్లడో ఎల్లడో వినపడతాను. భోజనం చేసి మార్కెట్కి వెళ్ళు అన్నప్పుడు ఇంట్లో చేయాల్సిన క్రియ ఏది, చేయనక్కర్లేని క్రియ ఏది, అలాగే రెండు కర్తవ్యం. కాదంటే ఈ సందర్భంలో ఫస్ట్ క్రియ చేయాల్సింది, రెండో క్రియ చేయనక్కర్లేనిది, అలా ఉంటుందా?
అలా ఎన్నడూ. లేదా ఫస్ట్ క్రియ చేయక్కర్లేదు, రెండో క్రియ చేస్తే సరిపడుతుంది అనుకుందా? ఎన్నడూ ఎన్నడూ. మీరు రైల్వే టికెట్ రిజర్వేషన్ చేసుకుని ఐడెంటిటీ కార్డు తోటి రైలు ఎక్కండి అని చెప్తారు. మీరు రిజర్వేషన్ చేసి ఐడెంటిటీ కార్డు పట్టుకెళ్ళకపోతే కుదురుతుందా? కుదరదు. రిజర్వేషన్ చేయకుండా ఐడెంటిటీ కార్డు పట్టుకుని దాంట్లో తనుగులమ్మా అని వెళ్తే ఒప్పుకుంటారా? రెండూ ఉందా? వేదంలో ఎక్కడా కూడా ఒకే కర్త అయినప్పుడు, రెండు కర్మలు వేరుగా ఉన్నప్పుడు, రెండు కర్తవ్యములు అయినప్పుడు కలిపి శ్రమణం ఉంటుంది తప్ప ఒకే కర్తకి ఒక కర్తవ్యాన్ని ఇంకో కర్తవ్యం కాని దానితో ముడిపెట్టి వాక్యం మీకు ఎక్కడా వేదంలో వినబడదు. కాబట్టి ఆత్మానం దిదిత్వ యుద్ధాయ భిక్షాచర్యం చరంతి అన్నప్పుడు దిదిత్వ ఎవరైతే ఆత్మస్వరూపాన్ని ఆత్మానాత్మ ఉద్వేగాన్ని తెలుసుకుంటాడో వాడే యుద్ధాన్ని చేసి వాడే భిక్షాచర్యము చేయగలను. విధి అంతకీ విధేది అంతే తప్ప దాంట్లో కొంత విధి కొంత స్థుతి అని ఆ స్థుతి స్తోత్రం కింద దాన్ని పెట్టి స్థుతి అంటే మీరు ఇంకేం చేయక్కర్లేదు. దాన్ని స్థుతిని చేస్తే దానికి వెంకటేశ్వర భాగం ఉంది, ఏం చేయాలి? స్థుతి అది చేయాల్సింది ఏమవుతుంది? ఇదికే స్థుతించడమే. రోజు మీరు స్థుతించడం కూడా మీకు శ్రమ అవుతుంది కనుక టేబుల్ కార్డు రాజు చేస్తే అది స్థుతి అది స్థుతి. ఓ దేవాలయంలో లెక్చర్ దేవాలయం యొక్క పక్కనే హాల్, దేవాలయం పక్కనే హాల్ ఉంటుంది, మళ్ళీ పెద్ద పాఠాలు చదివేసినట్టుగా హాల్ ఒక కడతారు, డబ్బులు వసూలు చేసి హాల్ ఒక కడతారు. ఎప్పుడు పాఠం చదివేవాడికి హాల్ ఎందుకు కలిపి కడతారు? ఈ హాల్లో పాఠం, ఆ దేవాలయంలో మైకు. ఏమంటే ఇప్పుడు హాల్లో పాఠం ఉందండి, మైకు పెట్టద్దు అంటే దేశంలో అబ్లైజ్. హాల్లో పాఠం ఉందండి, పూజ మానేయండి అంటే వాళ్ళు కొప్పడానికి పూజ వాడే వాళ్ళు. హాల్లో పాఠం ఉంటుంది, మైకు పెట్టద్దు అంట. అంటే వాళ్ళు అంటారు మైకు లేకపోతే దేవాలయం పెట్టండి అంటారు. అంటే ఏమిటి మైక్ ఏం చేస్తుందంటే సుప్రభాతం, సుప్రభాతం మైకు పెట్టేస్తాం. పొద్దున్నే 5 రావడం, దేవుడి నెత్తి మీద కొన్ని నీళ్లు పోయడం, సుప్రభాతం మైకు పెట్టడం. సుప్రభాతం మైకు పెట్టడం అంటే స్విచ్ ఆన్ చేయడమే, ఇలా స్విచ్ ఆన్ చేయడం. అది ఆపోయా ఇక్కడ కొంత ధ్యానం అది చేసుకుంటానంట. మైకు లేకపోతే దేవాలయం ఎక్కడుంటుంది? నీ ధ్యానం మానే, మా మైకు మాత్రం మానాలి. అది మేము పైన స్థుతి దాంట్లో చేయాల్సింది ఏమో. అలాగే ఇక్కడ కూడా ఉత్థానము స్థుతి, భిక్షాచర్యము స్థుతి అంటే ఇంక చేయాల్సిందే ఉండదు. ఆత్మజ్ఞానం ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే తెలుసుకో, మాకే అభ్యంతరం లేదు, కానీ కర్మలు మాత్రం చేస్తూ ఉండదు అని మీమాంసకులు ఆ విధంగా దానికి వ్యాఖ్యానం ఇస్తారు. చాలా కర్తవ్యానామే వహి అభిషమ హోమభక్షణ యథాశ్రవణం అభిషుత్య హుత్వా భక్షయంతి. శంకర్లు ఏం చేస్తారంటే హీ త్రోస్ ది బుక్ ఎట్ దెమ్. అంటే వాళ్ళు మీమాంస న్యాయాలు కొన్ని పెట్టుకుంటారు, ఆ న్యాయాల్ని ఆయనకి తెలుసు, వాళ్ళు పెట్టుకున్న న్యాయాలనే ఆయనకి తెలుసు. అందుకోసం ఆయన ఏం చేస్తారంటే వాళ్ళ దృష్టాంతాలు వాళ్ళకే ఇస్తారు. అభిషుత్య హుత్వా భక్షయంతి అని ఉంది. సో అభిషుద్ధ్య అంటే సోమలతను దంచి దాని నుంచి సోమాన్ని తీసి సోమరసాన్ని తీసి హుత్వా హోమము చేసి మిగిలిన దాన్ని తాము భక్షించవలేము అని ఉంది. ఇప్పుడు దీంట్లో సోమరసాన్ని దంచి ఆ రసం తీసి హోమం చేసి భక్షణం మానేస్తే మానేయచ్చా? మానేయచ్చా? ఏ అది స్థుతన్నాం. ఆ సోమరసము ఎంత గొప్పదంటే మనం తినేసినా పర్వాలేదు అంత గొప్పది. కాబట్టి స్థుతి అందాం, మానేయించాలక. దీంట్లో ఎన్ని మనము పెట్టుకోవాలి, ఎన్ని మానేయాలి? మూడున్న దృష్టాంతం ఇస్తున్నారు. ఎందుకని? ఆత్మానం విదిత్వ యుద్ధాయ భిక్షాచర్యం చరంతి అని ఉందిగా ఇక్కడ. అందుకోసం అక్కడ కూడా అభిషుద్ధ్య హుత్వ భక్షయంతి. దీంట్లో ఏమి చేసి ఏమి మానేయచ్చు చెప్పండి సార్. అన్నీ చేయాలి, మూడు కూడా కర్తవ్యములైనప్పుడే. మూడు ఏమిటి? అభిషమము, హోమము, భక్షణము. మూడింటికి కర్తవ్యములు కనుకనే వేదంలో మనకు అటువంటి శృతి వాక్యము, విధివాక్యం వినబడుతుంది.
తద్వత్ ఆత్మజ్ఞాన ఏషణాం ఉత్థాన భిక్షాచర్యాణాం కర్తవ్యానామేవ సమానకర్తృకత్వ శ్రవణం భవేత్. అదేవిధంగా ఇక్కడ కూడా మూడు, ఒకటే ఆత్మలో తెలియట, ఆత్మానం విదిత్వా, రెండవది ఏషణేభ్యుత్థాయ కామనల నుండి వ్యుత్థానం చేసి, మూడవది భిక్షాచర్యం జరంతి భిక్షాచర్యం. మూడు మూడు కూడా చేయదగ్గవే, ఒకడే కర్త చేయాలి. ఒకటి ఒకళ్ళు ఇంకొకటి ఇంకొకళ్ళు అలాగా రిలే నిరాహార దీక్ష చేసినట్టుగా చేసుకోండి. అసలు రిలే నిరాహార దీక్ష అంటే అర్థం ఏంటి అంటే, ఈ పూట భోజనం వీళ్ళు మానేస్తాడు, ఆ పూట భోజనం వాడు మానేస్తాడు, దానివల్ల ఏమవుతుంది? ఏముంది నిజానికి, నిజానికి ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు మామూలు ఈ ఉపవాసాలు ఏమి లేని వాళ్ళకంటే కొంచెం దొడ్డుగా ఉంటారు. ఎందుకంటే ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి ఉదయమే మామూలుగా ఏకాదశి నాడు తినాల్సిన ఫుడ్డంతా తినేసి ద్వాదశి నాడు బ్రేక్ఫాస్ట్ కావాల్సింది కూడా తినేసి ఇంకొంచెం ఎక్స్ట్రా తింటారు. కాబట్టి ఏకాదశి ఉపవాసాలు చేసి ద్వాదశి పారాయణాలు చేస్తూ ఉంటే వాళ్ళు హెవీగా తయారవుతారు. మీరు చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి. పైగా అంటారు ఇప్పుడు ఉపవాసాలు చేస్తూ ఉంటా అయినా అవగానే ఉన్నారండి అంటారు. అలా ఎందుకు వస్తుంది? ఈ డజన్ వర్క్లు అయ్యారు మన ఒప్పుకుంటే ఎవరి తెలియదు, తింటలేదు, బరువు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అలా అనిపిస్తుంది, ఎవరో తెలియదు. ఇటు వచ్చి ఇటు వెళ్ళి అటు వచ్చి ఇటు వచ్చి ఏదో ఈ స్నాక్ ఆ స్నాక్ అలా పోతూ ఉంటాయి. అత్యంతం అవన్నీ యాడప్ట్ అయిపోతాయి. ఇప్పుడు కాఫీ రెండు చెంచాలు పొందాలి, లేకుంటే కాఫీ అయిపోతూ ఉంటామండి. రెండు చెంచాలు పొందాలి సార్, కాబట్టి పాలు కొంచెం చక్కటి పాలు. నేను అన్నాను ఫ్యాట్ ఫ్రీ పాలతో కాఫీ తాగిన డాబే, పొద్దున్నే తాగి పాలు కాఫీ ఒక్క కాఫీ తాగిందానికి ఫ్యాట్ ఫ్రీ ఎలా తాగుతాము? చక్కగా ఉండాలి కానీ అలా నీళ్ళలాంటి పాలు చక్కటి పాలు వేసుకుని నేను చక్కగా తమిళ కాఫీ పిచ్చుకున్నాను. ఎన్ని క్యాలరీలు ఉన్నాయో ఎప్పుడైనా ఎక్కడ వేసారా? దాంట్లో చక్కెర పాలు వేసి షుగర్ వేసేప్పటికీ అది 150 క్యాలరీస్ పోయింది. మీ లిమిట్ 1500. పొద్దున్న ఫస్ట్ లేచిన 150 లోపల పెడిపోతే 1500 లోపల మీరు మెయింటైన్ చేయాలి. ఎప్పుడు మెయింటైన్ ఎనీవే, సో ఈ మూడు కూడా కర్తవ్యములే. ఒకే వ్యక్తికి కర్తవ్యం అంతేగాని రిలే నిరాహార దీక్షలు చేసినట్టుగా ఇక్కడ ఒకటి ఒకళ్ళు చేస్తారు, ఇంకొకటి నేను ఆత్మజ్ఞానం చూసుకుంటాను, నువ్వు ఉత్థానంకే వాడు భిక్షా చేస్తావు. ఈ వేషాలు ఏమి కొందరు ఇంట్లో కొన్ని శక్తులు అలాగేమీ లేదు, ఇప్పుడు ఒక్కడే చూసుకోవాలి. పూర్వపక్షం అవిద్యా విషయత్వాద్ ఏషణాత్వాచ్చ అర్థప్రాప్త ఆత్మజ్ఞాన విధేరేవ. ప్రాప్త అర్థాన్ని వేరే వాళ్ళు సంధ్యా లేకపోతే వాక్యం ఏమో కాదు, అర్థప్రాప్త అని ఉండాలా? అంతే అర్థప్రాప్త. అర్థప్రాప్త ఆత్మజ్ఞాన విధేరేవా విద్యోపవీతాధిపత్యాగ విధాతవ్యతి చేత్. జంద్యము పిలక ఇత్యాది కర్మ సాధనములు వాటిచే సంపాదింపబడే కర్మలు ఏషణలు మరియు అజ్ఞానం వాటిచే సంపాదించబడే కర్మలు ఏషణలు మరియు అజ్ఞాన దశలో మాత్రమే ఉన్నది. Yeah.
మరియు అజ్ఞాన దశలో మాత్రమే మరియు లేదా నేను దాన్ని మార్పు చేసుకుంటాను కావున ఆత్మజ్ఞానము విధించిన చేతనే వాటి ప్రత్యాగం కూడా అవసరమే సిద్ధించుకునే కావున మనం పరిగెట్టుకుని వాటి ప్రత్యాగము విధించక్కర్లేదు అన్నట్టు అది అంటే వచ్చే టెక్నికల్ అబ్జెక్షన్ ఏమిటంటే కర్మల యొక్క క్షేత్రము విద్యయా అవిద్యయా అవిద్య కర్మల యొక్క క్షేత్రము అవిద్య డొమైన్ అంటే అవిద్యలో కూడా కర్మలు ఉంటాయి కర్మల యొక్క క్షేత్రం అవిద్య ఇది ఎలా అవుతుందంటే మందులు వేసుకుంటున్నాడు అంటే అనారోగ్యం ఉండటా లేదంట అలాగన్నమాట మందులు వేసుకుంటుందంటే అనారోగ్యం ఉండటే కర్మలు చేస్తున్నాడంటే అవిద్య నేను కర్తని నాకు ఫలం కావాలి అని కర్మలు చేస్తున్నాడంటే అవిద్య కామనలు ఉన్నాయి కామనలు ఈ క్షేత్రము విద్యయా విద్యయా అవిద్య కాబట్టి కామనలు కర్మలు అవిద్యా క్షేత్రంలో ఉంటాయి కాబట్టి ఇక ఆత్మజ్ఞానాన్ని శృతి విధించింది ఒకసారి ఆత్మజ్ఞానము మీరు పొందేవి ఉంటే ఇంకా కామనలు ఉండవు ఏష కర్మలు ఉండవు ఎందుకంటే కామనలు కర్మలు అనేవి కేవలము అవిద్యా క్షేత్రానికి చెంది ఉంటాయి అవిద్యా భూమి అందే ఉంటాయి తప్ప విద్యాభూమి అని ఉండవు కాబట్టి ఆత్మజ్ఞానము విధించుట ద్వారా శృతి వీణ్ణి అవిద్యాక్షేత్రం నుంచి విద్యాక్షేత్రంలోకి తీసుకుపోయింది కనుక ఆ విద్యాక్షేత్రమునందు కర్మలు వేషములు ఉండవు కనుక పని కట్టుకుని ఇంకా యజ్ఞోపవేతం అక్కర్లేదు పిలకక్కర్లేదు అని చెప్పడం అనవసరమా కాదా అని ప్రశ్న అంతే కదా ఎందుకంటే యజ్ఞోపవేతం అక్కర్లేదు అనే మాటకి టెక్నికల్ అబ్జెక్షన్ యజ్ఞోపవేతం అక్కర్లేదని ఎందుకు చెప్పాలి శృతి నేను పని పడలేదా యజ్ఞోపేతం ఎప్పుడు ఉంటుంది కర్మ చేసే సందర్భంలో ఉంటుంది కర్మ ఎప్పుడు చేస్తాడు ఏషణతో ఉన్నప్పుడే చేస్తాడు ఏషణ ఎప్పుడు ఉంటుంది అజ్ఞాన క్షేత్రంలో ఉంటుంది ఇప్పుడు నువ్వు ఆత్మజ్ఞానంలో పట్టుకుపోతున్నావు కదా పట్టుకుపోతుంటే అక్కడ అజ్ఞానం ఉండదు కామలు ఉండవు కర్మలు ఉండవు కాబట్టి యజ్ఞోపేతాలు అక్కర్లేదు అని చెప్పడం ఎందుకు అనవసరం కదా కానీ మరి మీరు అలా ఎందుకు చెప్తున్నారు యజ్ఞోపేతాన్ని ప్రత్యాగం చేయాలి అని విధి చెప్తున్నా ఎందుకు చెప్తున్నాను అలాగా ఆ రకమైన విధి సరికాదు ఇది చేయనా అన్నట్లయితే ఆ గ్రూప్ సరైనది కాదు అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే ఈ వాక్యమునకు తాత్పర్యం అది కాదు అని కాబట్టి ఆ రకంగా అవిద్యాక్షేత్రంలో ఉన్నవాళ్ళు విద్యాక్షేత్రంలో పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇంక యజ్ఞోపవీతాదులు అనవసరం అని చెప్పడం సందర్భం కాదు కాబట్టి ఇక్కడ శృతి యొక్క అభిప్రాయం యజ్ఞోపవీతాదులు అనవసరం అని చెప్పుకుంటూ లేదు అని పరోపక్ష యొక్క అభిప్రాయం కాబట్టి దాని మీద ఇది చేరిన సుతరాం ఆత్మజ్ఞాన విధినైవ విహితస్య సమానకర్తృకత్వశ్రవణేన రాజ్యోపపత్తి తథా భిక్షాచర్యస్య చ దాని అభిప్రాయం ఏంటంటే నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు చెప్పిన దాంట్లో పాయింట్ లేకపోతుంది ఆత్మజ్ఞానము విధిస్తే ఇంకా ఉత్థానాన్ని విధించక్కల ఎందుకంటే ఆత్మజ్ఞాన సందర్భంలో ఏషణలు ఉండనే ఉండవు ఏషణలు లేకపోతే ఏషణల నుండి ఉదయించే కర్మలు ఉండవు కర్మలు ఉండకపోతే కర్మ సాధనాలను విడిచిపెట్టమని చెప్పనే అక్కర్లేదు నువ్వు చెప్పింది కరెక్టే కానీ శృతి చెప్పింది చెప్తోంది ఎందుకో తెలుసిన ఆ పాయింట్ని బలం చేయడం కోసం చెప్పింది దాని విషయం చూడమ్మా ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఇక అజ్ఞానము కామనలు కర్మలు ఆ సైకిల్ ఉండదు సుమా నువ్వు ఆ సైకిల్లోంచి పైకి వెళ్ళిపోతావు అని అర్థప్రాప్తమేది అది అర్థప్రాప్తమే అర్థప్రాప్తం అంటే బై టాకింగ్ అబౌట్ ఆత్మజ్ఞాన ఇట్ ఈస్ ఆల్రెడీ అకాంప్లిష్డ్ ట్రూ కానీ అర్థప్రాప్తమైన దానిని కూడా మరింత బలం చేయటం కోసం చెప్తాం.
ఆయంత బలం చేయడం కోసం చెప్తాడు. ఎలాగంటే భోజనం అయిన తర్వాత ఆయన రోజు అరగంట సేపు ఎలాగో విశ్రాంతి తీసుకుంటాడు. కానీ ఆ రోజు సాయంకాలం చాలా పెద్ద ప్రోగ్రామ్ ఏదో ఉంది కాబట్టి ఏమని చెప్తున్నారంటే ఏమన్నా మీరు భోజనం చేసే అరగంట సేపు విశ్రాంతి తీసుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే సాయంకాలం చాలా పని ఉంది అని చెప్తారు. చెప్తే రోజు నేను విశ్రాంతి తీసుకుంటున్నాను కదా మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అంటే పొందండి మీరు రోజు తీసుకుంటున్నారు ఆ మాటనే మీకు కొంచెం బలంగా గుర్తు చేయడానికి చెప్తున్నాను ఎందుకంటే మీకు సాయంకాలం చాలా పని ఉన్నదని హెచ్చరిక సుమా అని దానిచ్చాం. కాబట్టి అర్థప్రాప్తమైన దానిని కూడా అర్థప్రాప్తం అంటే మరొక దానిని చెప్పినప్పుడు ఇది ఎలాగో ప్రాప్తమైపోతుంది అయినా కూడా మళ్ళీ ఇంకోసారి పనికట్టుకు చెప్తే నష్టమేం లేదు ప్రాప్తమైనది దృఢమవుతుంది. అందుకోసం ఉత్థానం చెప్పారు. దట్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. భిక్షాచర్యాన్ని విధించాలి. నువ్వు భిక్షాటనం చేసుకుని బ్రతుకు అని చెప్పాలి. భిక్షాటనం చేసుకుని బ్రతకాలంటే ఆత్మజ్ఞానాన్ని పొంది భిక్షాటనం చేసుకోవాలంటే అది ఆ కనెక్షన్ తప్పది. ఏదో జ్ఞానానికినూ భిక్షాటనానికి సంబంధం ఉన్నట్టుగా ఉంటుంది. భిక్షాటనానికి జ్ఞానానికి సంబంధం లేదు. భిక్షాటనానికి వ్యుత్థానానికి సంబంధం. వ్యుత్థానం చేసేస్తే ఇంకా అజ్ఞానం పోయింది, కర్మ కామలు పోయాయి, కర్మలు పోయాయి, ఇంక ఇప్పుడు వీడికి ఏమీ లేదు, రెండు నిలబడి ఉంటాడు. వ్యుత్థానం చేసి కూర్చుంటాడు. వ్యుత్థానం అంటే ఇంకేముండవు. కాబట్టి ఉత్థానం అర్థప్రాప్తమే. కానీ మళ్ళీ ఇంకోసారి చెప్పడంలో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి అర్థప్రాప్తమైన ఉత్థానాన్ని దృఢం చేయుట, రెండవది ఉత్థానమును పురస్కరించుకుని బ్రతికిదెలాగా అనే ప్రశ్న అనే ఆశంకకు ఉపాయమును కూడా చూపుట భిక్షాచర్యం చేరవుతుంది. అందుకోసం అర్థప్రాప్తమైన ఉత్థానాన్ని శృతి మళ్ళీ ఒకసారి ఉపయోగించి దానిని దృఢపరచి ఆ పైన ఉండే భిక్షాచర్యాన్ని దానికి కాన్సిక్వెన్స్గా విధిస్తోంది. కాబట్టి ఉత్థానం అవశ్యం. ఇప్పుడు చూడండి, సుతరాం ఆత్మజ్ఞాన విధినైవ విహితస్య దాభ్యోపత్తి. ఉత్థానం అనేది ఆత్మజ్ఞాన విధి చేతనే అది కూడా విహితమైనట్టే లబ్ధమైపోయినది. ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకో, ఒకవేళ వాడు ఆ విధిని స్వీకరించి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడా, అవిద్య ఏషణలు కామ ఏషణలు కర్మలు ఎగిరి చక్కపోయాయి అంటే ఇంక సందేహమైన పోయే. ఆ రకంగా వ్యుత్థానము లబ్ధమే, ఉత్థానము ప్రాప్తమే. అటువంటి ప్రాప్తమైన వ్యుత్థానాన్ని మళ్ళీ సమానకర్తృకంగా చెప్పారు. ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాడో వాడు వ్యుత్థానం చేస్తాడు. ఆత్మానం విదిత్వా వ్యుత్థాయ మళ్ళీ సమానకర్తృకంగా ఏం చెప్తున్నారంటే అర్థప్రాప్తమైన దాన్నే దృఢము చేయటమాకు దాధ్యోపత్తి. అది ఒక ప్రయోజనం. అంతేకాదు తథా భిక్షాచర్యస్య చ. అదేవిధంగా వ్యుత్థానాన్ని పురస్కరించుకుని భిక్షాచర్యాన్ని విధించడం కోసం శృతి వ్యుత్థానాన్ని ప్రస్తావిస్తుంది. ఎప్పుడూ కూడా ఆత్మజ్ఞానాన్ని పురస్కరించుకుని భిక్షాచర్యం విధించడం, వ్యుత్థానాన్ని పురస్కరించుకుని భిక్షాచర్యం విధిస్తారు. కానీ మీకు ఆత్మస్వరూపం తెలిసిపోయింది కాబట్టి భిక్ష చేసుకోండి అంటారా, లేకపోతే మీరు ఇల్లు వాటి మీద లేకుండా ఉన్నారు కాబట్టి భిక్ష చేసుకోండి అంటారా, ఏమంటారు? కాబట్టి ఆత్మస్వరూపం తెలియడానికి భిక్షకి హేతుమద్భావం ఉండదు, ఉత్థానానికి భిక్షకి హేతుమద్భావము ఉంటుంది. భిక్షాచర్యము భగవాన్ బుద్ధుడు శంకర భగవత్పాదులు వాళ్ళు ఒకప్పుడు భిక్ష చేసుకునేవారు. ఆ సమాజము ఆ స్థితిలో ఉండేది. అంటే జనాభా తక్కువ ఉండేవారు, టెక్నాలజీ అండ్ సైన్స్ బాగా అభివృద్ధి ఉండేది కాదు. టెక్నాలజీ అండ్ సైన్స్ అభివృద్ధి చెందడం అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? మనుషుల యొక్క భోగలాలసత అభివృద్ధి చెందుతారు. అంటే మీనింగ్ ఇప్పుడు పల్లెటూళ్ళలో మీ వయస్సులో పల్లెటూళ్ళలో ఒక మనిషిని మీరు మీకు మీరు కంపేర్ చేసుకోండి. మీ వయస్సు పల్లెటూళ్ళలో ఉన్నాడు, మీరున్నారు. ఆ మనిషి భోజనానికి మీరు చేసి భోజనానికి చాలా తేడా ఉంది. ఆ మనిషి పడుకోవడానికి నిద్రించడానికి గది ఆయన పక్కాన్ని మీరు ఉన్న వ్యవస్థకి చాలా తేడా ఉంది. ఆ మనిషి తాగే కాఫీ టేలకి మీరు తాగే కాఫీ టేలకి చాలా తేడా ఉంది.
ఆ మనిషి వేసుకునే మందులకి మీరు వేసుకునే మందులకి కూడా మరి వీటన్నిటికీ తేడా ఉన్నప్పుడు దానికి కూడా తేడా ఉండాలి కదా, చాలా తేడా ఉంటుంది. ఆయన మందులు లేకుండా బతికిస్తూ ఉంటాడు, మీరు 4, 5, 6, 8, 10 మందులు వేసుకుంటూ ఉంటారు. మీరంటే పెద్దలు కాదు. ఈ మందులు ఉన్నాయి చూసారండి, నో విన్ అంటే యూ కెనాట్ విన్. ఇప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది, పెద్ద వయసు వస్తే యాసిడ్ రిఫ్లక్స్, డాక్టర్ పెట్టితే నీళ్ళు ఎక్కువగా తగ్గుతుందని చెప్తారు. మీరు ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వస్తుంది, వాటి దగ్గరికి వెళ్తే నీళ్లు మానేయమంటారు. ఇప్పుడు ఏం చేయాలి? యూ కెన్ నెవర్ వేన్, యూ కెన్ నెవర్ వేన్. రియల్లీ ఐఎమ్ నాట్ జోకింగ్, యూ కెనాట్ వేన్. బీపీ ఉందనుకోండి, సైకిల్ తొక్కమంటాడు, సైకిల్ తొక్కితే మళ్ళీ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వస్తుంది అంట. సైకిల్ మీరు యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే సైకిల్ తొక్కదు అంటాడు. యూ కెనాట్ విన్ అంతే, యూ కెనాట్ విన్. దిస్ ఇస్ నో విన్. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంటే స్టాటిన్ వేసుకోమంటాడు. ఆ తర్వాత స్టాటిన్ వేసుకుంటాం, లివర్కి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ దానికి కూడా మనం వేసుకుంటాం. ఇప్పుడు లివర్ ఇప్పుడు బాగానే ఉందాయా, స్టాటిన్ ఎక్కుతున్నావు కదా, నువ్వు లేవాలంటే లివర్కి ప్రాబ్లం వస్తుందని చెప్తాడు కూడా. అయితే మనం ఏం చేయమంటాం, లివర్ కోసుకో. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు మార్చిలో మొదలుపెట్టి జూలై దాకా స్టాటిన్ వేసుకుని ఆ తర్వాత స్టాటిన్ను లివర్ మెడిసిన్ రెండు మెడిసిన్ వేసుకోవాలి. ఎంతకాలం వేసుకోవాలి? అది దీనికి అక్కర్లేదు, మిగతా వాళ్ళు చూసుకుంటారు సరే అంటే దొరుకుతుంది పాసిబుల్. అంటే ఆ కాలంలో పాపం వాళ్ళు చాలా సింపుల్గా బతికిలో భిక్షార్థి భిక్షార్థం చేసి తీర్చి స్వామి వివేకానంద త్రివేణిపురం రైల్వే స్టేషన్లో దిగాడు. రైలు త్రివేణిపురం దాకా వెళ్ళింది, అక్కడ దిగాడు. త్రివేణిపురం కాదు, తిరునల్వేలి. కన్యాకుమారి వెళ్ళాలంటే తిరునల్వేలిలో దిగాలి, ఆ తర్వాత బస్సు మీద బండి మీద వెళ్ళాలి. ఇంకా ఆ తర్వాత రైలు ఉండి దాని ఇప్పుడు ఉంది, అప్పుడు లేదు. తిరునల్వేలిలో రైలు రాత్రి 9 రైలు దిగాడు. జగన్ నుంచి వెళ్ళి పెట్టి వెళ్ళి తిరునల్వేలి వెళ్ళాలంటే చాలా టైం పట్టేస్తుంది. వెళ్ళి అక్కడ దిగాడు రాత్రి 9. స్టేషన్లో ఎవరు లేరు, ఎవరో ఇంటి ముందు దిగారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఏం చేస్తాడు, తిండి లేవు తిప్పలేదు. ఆ రైల్వే ట్యాప్ ఉంటే అక్కడ మంచినీళ్ళు తాగాడు, ఆ బెంచ్ మీద పడుతున్నాడు. ఆయన స్టేషన్ మాస్టర్ గమనించాడు, దగ్గరికి వచ్చి ఏమయ్యా ఎవరు అంటే, నేను ఇలా స్వామిని ఒక మాంతిని, మరి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నేను కలకత్తా నుంచి వస్తున్నాను, చెన్నై నుంచి వచ్చాను. మరి నీ భోజనం అంటే ఇంకా రేపు చూసుకోవాలి, ఇప్పుడు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది, రాత్రి 9 అయితే రేపు ఊళ్ళో వెళ్ళి రేపు భోజనం సంగతి చూద్దాం అంటే, అది అలా కాకపోతే నా భోజనం ఉంది, నేను ఇంటికి పోయి వాళ్ళ వ్యవస్థ చేసుకుంటాను, దానిలో రెండు చపాతీలు పెరుగు తినవని ఆమె తన తెలుసుకున్న భోజనం ఇచ్చేసి ఆయన ఇంటికి వెళ్తాను. అలా ఉండి భిక్షాచర్యం చేయబడుతుంది. మీరు అనుకుంటున్న ఈ రోజుల్లో సన్యాసానికి అప్పుడు సన్యాసానికి ఈ రోజుల్లో సన్యాసం అంటే హైలీ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్. సో ఆశ్రమాల్లో నిర్మాణం చేసి పెద్ద కిచెన్స్ నిర్మాణం చేసి మోస్ట్ మోడర్న్ ఎక్విప్మెంట్ తోటి కిచెన్లో చాలా మోడర్న్ ఎక్విప్మెంట్ ఉంది. అంటే మీరు చపాతీ మెషిన్ చూసారు ఎప్పుడైనా? మీరు చపాతీ మెషిన్ అంటే డోనట్ మెషిన్ చూసారా? ఆహా, అలాంటిది ఒకటి ఉంటుందని తెలుసా మీకు? డోనట్ మెషిన్ అనేది ఒకటి న్యూజెర్సీలో ఒకటి ఉంది, అది వాడు చెప్తాడు మెషిన్ విల్ ఆపరేట్ టుమారో మార్నింగ్ అట్ 7:30 బోర్డు కూడా పెడతారు. అప్పుడు ఆ మెషిన్ చూడడానికి వెళ్తారు. ఆ మెషిన్లో ఏం చేస్తారంటే డోనట్లో ఏం వాడతారు, పిండి, గోధుమ పిండి, షుగరు, ఆయిలు మూడు దాంట్లో ఉంటాయి. వాడు ఒక బస్తా ఉప్పి ఒక దాంట్లో బియ్యం మనలో పోసినట్టుగా ఓ పెద్ద దాంట్లో ఈ పిండి పోస్తాడు, ఇంకో దాంట్లో షుగర్ పోస్తాడు, ఇంకో దాంట్లో ఆయిల్ పోస్తాడు. పోసి దాన్ని సరిగ్గా ముహూర్తారినట్టుగా టక్ మన స్విచ్ ఆన్ చేస్తాడు. పెద్ద మెషిన్, ఇంకా అక్కడి నుంచి గడగడగడగడ ఏవేవో లోపల తిరగడం ప్రారంభిస్తుంది. అక్కడి నుంచి డోనట్స్ పోతాం. డోనట్ అంటే గాజుల్లాగా ఉంటాయి, ఇంకేమి ఎవడు ఏమి చేయకుండా. అలాగే చపాతీ మెషిన్ అని ఉంటుంది. చపాతీ మెషిన్ అంటే ఏం చేస్తాడంటే
ఆ చపాతి పిండి ఒక దాంట్లో బస్తాడు పిండి వేసేస్తారు దాంట్లో, నీళ్లు మెజర్ చేసి ఇంకొక దాంట్లో పోసేస్తారు, నీళ్లు పోసేది ఆయిల్ మెజర్ చేసి పోసేస్తారు, స్విచ్ వేస్తారు. లేదా కొన్ని చోట్ల గోధుమలు పోస్తే చాలు చపాతీలు వస్తాయి. ఇది పిండి పోసేది, నేను చూసిన విషయం పిండి పోయాను. పోసేస్తే ఇక్కడ నుంచి చపాతీలు టాక్ 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 అలాగా నిమిషానికి ఆ నిమిషానికి పది చపాతీలు అంటే అదే సెకండ్కి ఒక చపాతీ చెప్పు కొంతవు పిండి అయిపోయింది. పిండి అయిపోయి ఉంది అది చెప్తుంది, పిండి అయిపోవచ్చింది ఇంకొక ఫైవ్ మినిట్స్లో పిండి అయిపోతుందని కూడా చెప్తుంది. ఆ రకమైన మోస్ట్ మోడర్న్ ఎక్విప్మెంట్స్ కొన్ని ఆశ్రమాలు అలాగే చాలా తేడా వచ్చింది. కావాలని కూడా వస్తుంది, దాంట్లో తప్పేం కాదు. కాబట్టి ఇక్కడ యుద్ధానమును చెప్పక్కర్లేదు అనే మాట తప్పు మాట. యుద్ధానాన్ని చెప్పాలి, అర్థప్రాప్తమైన యుద్ధానాన్ని బలపరచాలి, యుద్ధానాన్ని అనుసరించి భిక్షాచర్యాన్ని విధించాలి. యత్ పునరుక్తం వర్తమానాపదేశాత్ అర్థవాదమాత్రమితి. ఇంకా ఒక ఇంతకు లూజ్ ఎండ్స్ అన్ని టైప్ చేసేస్తున్నారు. ఓ మాట అన్నారు పూర్వపక్షంలో, ఏమైంది తవ్యత్ తవ్య విధి విధిని బోధించేటువంటి తవ్య ప్రత్యయం కానీ లోటు కానీ లింగు కానీ ఏమీ లేదు. తవ్య తవ్య ఉండాలి, తవ్యం శ్రోతవ్యం అంటే విని తీరాలి, విధి లోట్ గురు అంటే చెయ్యి, విధి యజేత లిట్ లిట్ లింగ్ విధిలింగ్ దాని పేరే విధిలింగ్. అంటే వేదంలో ఉండే విధికి భాషకి ఎంత దగ్గర సంబంధం ఉంటుంది అంటే భాష ఆ శాస్త్ర ఆ కర్మశాస్త్రంతో అంత అలాగా ముడిపోయినట్టుగా ఉంటుంది విధిలింగ్. దిస్ ఈజ్ లైక్ ఇంగ్లీష్లో చర్చ్ ఎక్స్ప్రెషన్స్ లాగా, ఆ ఎక్స్ప్రెషన్స్ చర్చిలోనే ఉంటాయి అన్నట్టు విధిలింగ్ అలాగే. ఎనీవే ఈ మూడు ఉండాలి కదా, విధి అది మ్యాండేటరీ మూడు ఉండాలి. మూడు లేవు ఇక్కడ, పైగా వర్తమాన కాలంలో ఉంది భిక్షాచర్యం చేరంతి అని. కాబట్టి ఇది విధి కానేరదు అని అబ్జెక్షన్ ఏదైతే ఉందో, విధి కాకపోతే ఇంకా అర్థవాద అర్థవాద అంటే ఏదో స్థుతి కోసం చెప్పింది తప్ప ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అన్నట్టు అర్థవాద. అర్థవాద అంటే మీకు దృష్టాంతం చెప్తాను, సత్యనారాయణ వ్రతం తర్వాత చదివే కథను చూసారా, అది అర్థవాదం, అది అర్థవాదం. అంచేతనే వ్రతం చేసినప్పుడు కథ చదివితే చాలు, ఇంకా లేటప్పుడు కథ చదవక్కర్లా. ఎందుకంటే అది వ్రతానికి అంగంగా అర్థవాదం, లేటప్పుడు కథ అక్కర్లా. వ్రతం చేసినప్పుడు కథ చదువుతుంటారు అది, అంటే ఆ కథలో మీరు చేయాల్సింది ఏముండదు, ఇంకా విన్నా చేయాల్సినంత ముందు ఉంటుంది. అలాగే ఇది ఈ వాక్యాలనే అర్థవాదం, ఈ ఉపనిషత్తు అంతా అర్థవాదం, దీంట్లో చేయాల్సింది ఏమన్నా ఊరికే స్తోత్రమేది. ఎందుకని వర్తమానంలో ఉంది చేరం తీయాలి ఉంది, విధి లేదు, విధి అంతా కర్మకాండలో ఉంది అని కోరుకుంటాం. నా ఔదుంబరూపా విధి సమానత్వాదోష ఔదుంబరోయూపోవతి అని విధులన్నీ లట్లలో ఉంటాయి. లట్లంటే వర్తమానమేగా, అగ్నిహోత్రం జుహోతి లట్లలో ఉంటుంది విధి. ఔదుంబరోయూపోవతి అంటే యోగము ఉదుంబర వృక్షము యొక్క చెక్కతో చేసినది. అగును అగును అంటే అర్థం ఏంటండి, అవ్వాలి. ఓకే అర్థమైందండి. డాక్టర్ గారు ఎవరు చెప్తారంటే మందు ఇచ్చి భోజనంలో వంకాయ కూర ఉండదు, బీరకాయ కూర ఉంటుంది అంటారు. అంటే అదేదో స్థుతి వర్తమాన కాలంలో చెప్పారు కాబట్టి స్థుతి అని అనుకుంటారా, అలా అనుకోరు. దాని అర్థం ఏంటి, వంకాయ కూర తినవద్దు, బీరకాయ కూర మాత్రమే తిను విధి. ఆయన విధి వాక్య తిను తినద్దు అని విధి వాక్యాలు ఉపయోగించకపోయినా ఆయన వర్తమాన కాలంలో చెప్పినా కూడా దాని అర్థము ఇదే. అదేవిధంగా ఔదుంబరో యూపో భవతి, యోగము
కుటుంబర వృక్షం యొక్క చెక్కతో చేసినది అగుము. భవతేటే అగుము అంటే అగుచున్నది, అగుచున్నది అంటే అర్థం అవ్వాలి అన్నమాట. కుటుంబర వృక్షం అంటే ఏంటో చూసినండి, ఈ రాగి చెట్టు మర్రి చెట్టుకి జాతికి చెందిన చెట్టు, మేడి చెట్టు ఉందా వస్తున్నాం, అత్తి చెట్టు ఉందా, ఏమిటారు అది కొంచెం జాగ్రత్తగా పరిశీలించి రాసింది. అది అది రాగి మర్రి చెట్టు యొక్క జాతి ఫైకస్, ఫైకస్ రాగి ఏమిటి, ఫైకస్ బెంగాల్, ఫైకస్ రిలిజియోసా. మర్రి ఏమిటి, ఫైకస్ బెంగాలెన్సిస్. అది మర్రి కుటుంబం ఎవరు చూసుకోండి, ఫైకస్ గ్లోమిరా. ఎక్కడో ఎక్కడో చూశారు బయలాజికల్ నేమ్స్. సో మూడు కూడా ఒకే జాతి, అది కుటుంబర వృక్షం. ఈ వృక్షము ఈ దత్తాత్రేయ దేవాలయాల దగ్గర ప్రసిద్ధి. ఒక్కో దేవుడికి ఒక్కో చెట్టు, విష్ణు ఉన్నాడనుకోండి తులసి, శివుడు ఉన్నాడనుకోండి నిల్వ మారేడు, దత్తాత్రేయుడు ఉన్నాడనుకోండి అవును దుంబర, దుంబర దుంబర వృక్షం ఉంటుంది కనపడుతున్నారు. ఇక్కడ గాడు గాబు అనేదో ఉంది, అక్కడికి వెళ్తే ఉదుంబర వృక్షము ఒక్క అవును అంటే దత్తాత్రేయ మహర్షికి చిహ్నము. శివుడికి ఏమిటి, నిల్వ వృక్షము పాము. విష్ణుకి ఏమిటి, తులసి గరుడు, గరుడ పక్షి. ఆయా దేవతలకి ఆయా సౌందర్యం. సో ఆ యజ్ఞంలో ఉదుంబర వృక్షం ఆ కొమ్మ తీసుకొచ్చి దాన్ని చెక్కి ఒక పోలుగా తయారు చేసి అక్కడ పాడతారు యజ్ఞంలో, దాన్ని యోపము అంటారు. అది ఆ ఉదుంబర వృక్షం యొక్క కొమ్మ అగుచున్నది అంటే అర్థం అవ్వాలి అని అర్థం. కాబట్టి చరంతి అంటే చరేత్, చరేయుహు బహువచనం కావాలంటే చరేత్, చరేత చరేయుహు. సన్యాసులు అందరూ భిక్షాచర్యం చేసి భోజనాలు చేయండి అని అర్థం. కాబట్టి ఆ రకమైన అబ్జెక్షన్ అంగీకారం కాదు. యుక్తాయ భిక్షాచర్యం చరంతి పారివ్రాజ్యం విధీయతే. ఇప్పుడు మీకు సంగతి చెప్పుకుంటారా, మీరు హాయిగా ఇంట్లో కూర్చున్నారు అనుకోండి, ఇంట్లో కూర్చుని భార్య చేసి ఎంత సేవగా భార్య చేస్తుంది, ఒకవేళ ఆవిడ కూడా పెద్ద అయిపోయి చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు పని మనుషుల్ని వాటిని పెట్టుకుని చేయించుకోవచ్చు, ఇద్దరు కూడా సేవ చేయించుకోవచ్చు. కొడుకు కోళ్ళు చేస్తే ఇంకా అంతకంటే అది నిజంగా సత్యకాలమే అని చెప్పాల్సి ఉంటుంది. అలా కూడా ఉండొచ్చు, ఎప్పుడైనా అటువంటి సందర్భం కూడా ఉండొచ్చు. జనరల్గా ఉండడం కష్టం ఈ రోజుల్లో, రోజుల్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదా, ఎవరు ఎవరు పొట్టాలు తల్లిదండ్రుల దగ్గర కూర్చొని సేవ చేసే సందర్భం వాళ్ళకి లేదు. తప్పేమీ కాదు, వాళ్ళకేం చేయకూడదని కూడా ఏమీ కాదు, మనం అలా ఉండకూడదు. సందర్భం లేదంటే, సందర్భం ఉన్నప్పుడు చేస్తే గొప్పే, సందర్భం లేదు కనుక వాళ్ళకి సేవ చేసి అలవాటే తప్పిపోతుంది, సేవ చేయాలి మనం అనే దృష్టే ఉండదు. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు కూడా వాళ్ళు అలాగే ఉంటారు, లోపం అలాగే పోతూ ఉంటుంది. సో ఇంట్లో కొడుకు కూతురు కోడళ్ళు వీళ్ళు వాళ్ళు ఉన్నారనుకోండి, ఏదో కొంత సేవ చేస్తూ ఉంటారు చక్కగా. మీరేమో విశాలమైన ఒక గది, చక్కటి చెయ్య ఇత్యాదు భోజనాలు, మంచి మంచి భోజనాలు మందులు వేసుకుంటూ ఉంటారు. ఏమవుతుందో చెప్పుకుంటారా, మీరు అనారోగ్యవంతులు. డాక్టర్ గుర్తు డాక్టర్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంది, అపోలో దగ్గరగా ఉంటే మంచిది, గమ్ము అలాగే అయితే దూరం అయితే ఉండే ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఇవ్వండి. పారిమ్రాజ్యం మీరు సర్వ సన్యాసం తీసుకునే భిక్షాచర్యం చేశారు, ఈ భిక్షాచర్యం ఎలా ఉంటుందంటే ఓ రోజు విందు ఇంకో రోజు మందు ఉందంటే, ఒకరోజు మీరు భోజనం చేసేసి ఇంకో ఇద్దరు భోజనం పెడతారు, మీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా సామాన్ సో మచ్ విల్ బి దేర్ యూ విల్ గివ్ టు అనదర్ టూ త్రీ పీపుల్,
తప్పనిసరిగా భోజనం వచ్చినప్పుడు ఇంకో ఒకరికి భోజనంలో కొంత చిన్న ఉదాహరణ మీద ఇవ్వడానికి అధికంగా వస్తుంది భోజనం. ఒకప్పుడు భోజనం ఉండదు. తర్వాత భోజనము మీ ఇచ్చని పెట్టు ఉండదు, వాళ్ళ ఇచ్చి వాళ్ళ ఇచ్చిన పెట్టు రకరకాల వెరైటీలు ఉంటాయి. కొంచెం రఫ్ అండ్ టఫ్ ఉంటుంది అది ఎల్లప్పుడూ ఒకలాగా ఉండదు. దాంతో ఏమవుతుందంటే మీ సిస్టము ఆ రకమైన పారిప్రాధ్యానికి అలవాటు. మామూలుగా సుఖంగా కుటుంబ జీవనం జీవించి వాడికి వచ్చేటువంటి వ్యాధులు వీడికి రావు. ఈ లోపల వ్యాధులు కూడా ఎలా ఉంటాయంటే సాగుబడి వ్యాధులు అంటే ఆ వ్యాధికి ఆ సాగుబడి ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు షుగర్ వచ్చింది అనుకోండి, దానికి మూడు అంత చాకరీ చేయాలి. మీరు చేయడం మానేస్తే పోతుంది, అవుతుంది చేసుకుంటే ఉంటుంది అలా పెట్టే సాగుబడి అంతే. నిజంగా ఇప్పుడు రోజు నడిచి వెళ్ళి వచ్చేవాడు ఉంటాడు, వాడికి మోకాళ్ళ నొప్పులు వస్తే ఎక్కడ ఉంటుందో నడవడం, వాడికి మోకాళ్ళ నొప్పులు వస్తే ఈ కెనాట్ ట్రీట్ ది నీస్ విత్ రెస్పెక్ట్ అండ్ ఆల్ దాట్. మొగాళ్ళ నొప్పులు ఉన్నా ఏమున్నా నడిచిపోతూ ఉండదు తప్పదు, కాబట్టి మొగాళ్ళ నొప్పులు రావు. కాబట్టి వాడికి హెల్త్ సమస్య ఉండదు. నాట్ టు ది ఎక్స్టెంట్, నాట్ టు ది ఎక్స్టెంట్ గృహస్థుల పొందేంత ఉండదు. కాదండి స్వాములు కూడా ఉందంటే ఆ స్వాములు గృహస్థుల కంటే ఎక్కువ భోగమయమైన జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి వచ్చింది, లేకపోతే రాదు. కాబట్టి పారిపరాజ్యం అనేది అది ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇంప్రాక్టికల్ థింగ్. నేను ఎలాగో ప్రాక్టికల్గా ఎందుకు చెప్పానంటే అది పారిపరాజ్యము ఇంప్రాక్టికల్ ఇన్ ది ఓల్డ్ ఏజ్, ఇట్ ఈస్ ఇంప్రాక్టికల్ అని మీరు అనుకుంటే యువర్ మేకింగ్ ఎ మిస్టేక్. In fact, the best retirement plan is Parivrajya. Best retirement plan. ఎవరి పట్టు తెలుసుకోండి, ఆసక్తి అనేది ఉండదు. పారివ్రాజ్యంలో ఆసక్తి ఉండదు. అదే ఇంట్లో ఉన్నారనుకోండి, నా కొడుకు నా కోడలు నా కూతురు నా అల్లుడు నా మనవడు నా మనవరాలు ఇదే ఉంటున్నారు, ఇంకేముండదు. యూ విల్ బి కాట్ ఇన్ దట్ వెబ్. పారిద్రాజ్యంలో ఉన్న ఏ ఉండవు, ఏమున్నావు, కొడుకు లేదు కూతురు లేదు, ఉన్నా ఉంటారు అప్పుడు కనపడుతున్నప్పుడు దండం పెడతారు, తప్పు మంచిగా ఇస్తే ఇచ్చినట్టు లేదు లేదంటు అదంతా కూడా ఎలా అవుతుందంటే దాని గెట్స్ మోస్ట్ దేనికి హ్యూజ్ ఫ్రీడమ్. ఇట్ ఈస్ సంథింగ్ వర్త్ లుకింగ్ ఇంటూ, అంటే అట్లీస్ట్ ఇన్ ప్రిన్సిపల్. అది ప్రాక్టికల్ కాదు అని అనుకుంటే చాలా పొరపాటు. ఇట్ ఈస్ ప్రాక్టికల్, ఇట్ ఈస్ ఎ విషం, దాన్ని మనం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు అగ్రీ దట్ ఇట్ ఈస్ దేర్. ఎవరికి అనుకోవడం అయితే వాళ్ళు స్వీకరిస్తారు, బట్ ఇట్ ఈస్ దేర్. అంతేగాని అది తప్పు అది పనికిరాంది అలా మొదలు పెట్టకూడదు. నాకు ఏమనిపిస్తుందంటే మనం కష్టపడి పని చేస్తూ నిస్వార్థంగా పనిచేయాలి, ఏ పని చేసినా నిస్వార్థంగా చేయాలి. మోడీ గారు మాట చెప్పారు, మీరు ఏ పని చేస్తున్నారో అదే చేయడం. గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు చెప్పాడు ఆయన, ఆయన కర్మయోగి అన్ని చదువుకున్నవాడు కూడా పైగా. సో మీరు ఏ పని చేస్తున్నారో అదే చేయండి, కానీ నేను ఈ పనిని దేశం కోసం చేస్తున్నాను అని చెయ్యాలి. మీరు హై స్కూల్లో పాఠం చెప్తున్నారా, ఇంక ఈ పై నుంచి జీతం కోసం చెప్తున్నానని కాకుండా దేశం కోసం పాఠం చెప్తున్నాను. భిక్షార్థి భిక్షాటనం సంఘం వేదాంత పాఠం చెప్తున్నారా, నేను ఈ పాఠం దేశం కోసం చెప్తున్నాను. కూలి పని నేను దేశం కోసం కూలి చేస్తున్నాను, ఆటో డ్రైవర్ నేను దేశం కోసం ఆటో నడుపుతున్నాను. దట్ ఈజ్ ఆల్ యూ హ్యావ్ టు డూ. మీరు చేస్తున్న పదే చేయండి అంతే, అదేదో దేశం కోసం చేయండి. అదే కానీ రోజుగారు యోజన అని బట్టి ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బులు నా దేవుల్లోకి వచ్చేయాలి, అందుకోసం నేను దాంతో ప్రవేశించాను. దానివల్ల ఏమి ఖజానాకి చిల్లు పడ్డమే తప్ప ఏమీ ఉపకారం. నేను చెప్పదలుచుకున్నది ఏమంటే నిష్కామంగా పని కర్మం చేయుట, వయస్సుతో సంబంధం లేకుండా కష్టపడి పని చేయుట, నిష్కామంగా కర్మను చేయుట, అటువంటి జీవనంలో మంచం పట్టడం అనేది ఉండదు, ఉండదు, ఎప్పుడో పోతుంది.
సకామంగా కామకర్మలు చేసుకుంటూ సంసార లంపటంలోనే ఉండి నాది నేను నేను నాది అనే అహంకార మమకారాలతో బతికేస్తూ ఉంటే వాడు మంచం పడతాడు. కాబట్టి పారిగ్రాజ్యాన్ని చాలా కష్టం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీన్ని మహా ఇప్పుడు యోగక్షేమం మహామ్యహం అనే మాట ఇంప్రాక్టికల్గా అనిపిస్తుంది. నేను ఈ యోగక్షేమం చూస్తాను నేను చూసుకోకపోయినా నువ్వు ఇంటికంటే నేను చూస్తాను నేను అన్నాను నిత్యాభిప్తాను యోగక్షేమం వహాన్ని నీ యోగక్షేమం నేను చూస్తాను ఏదో అలా జరుగుతుందో ఏదో ఆయన ఏదో అన్నాడు అలా పుస్తకంలో ఉంది తప్ప అదేమో అయ్యి అది ఏదైనా అయ్యి మాట అలా ఉంటుందా అని మీరు అనుకుంటే మీకు అది అర్థం కాదు. మీరు కనుక తెలుసుకోగలిగితే యోగక్షేమాన్ని ఈశ్వరుడు తప్పకుండా చూస్తారు. ఇంకేమీ సందేహం లేదు. మీకు చెప్పడం వివేకానంద స్వామికి రాత్రి భజనకి భోజనం నడిచి వచ్చింది ఆయన దగ్గరికి. ఆయనకి రైల్లో తిండి లేకుండా భోజనం లేకుండా దిగాడు రైలు రాత్రి భజనకి నడిచి వచ్చింది భోజనం. కాబట్టి పారిగ్రాజ్యము ప్రాక్టికల్ అంటే ఇట్ ఈస్ మ్యాండేట్ ఆఫ్ ది శృతి అండ్ ఇట్ ఈస్ ధర్మ. ఎన్నో విధము లిమిటెడ్ కాబట్టి ఆ ధర్మమో లేదా కర్మ మానసికంగా ఉంటుంది అయోగ్యులను ఈ రకమైన ఈ మీమాంసకుల కర్మ మీమాంసకుల యొక్క వాదము తప్పు చాలా చాలా తప్పు. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుంటే మనం నిష్కామంగా ఉండాలి. ఏక కర్మను చేస్తూనే ఉండాలి కానీ నిష్కామంగా ఉండాలి. నా కోసం చేస్తున్నాను అనే మాట్లాడకుండా ఉండాలి. కర్మని దోధికంగా కష్టపడి పని చేసేస్తూ ఉండాలి. చేసేస్తూ ఉన్నట్లయితే మీకు మంచం పట్టడం అనే దోషము ఉండదు. అంతేగాని ఒక చక్కని వాళ్ళు కూర్చో కూర్చొని దాంట్లో పోగొడిపోయి ఒక పది మనుషులు పెట్టుకుని ఆ చెప్పుతో ఆ చీకులతో అది చూడు ఇక్కడ ఏదో నీళ్ళు పడ్డాయి ఒకసారి చూడు అదేదో వీడియో లేచింది ఉదాహరణకే. సో ఇలాగ ఈ కూర్చోలో కూర్చుని ఏదో ఇలా అల్లుకుంటున్నా లేకపోతే టీవీలు చూసుకున్నా అలాగే పురమాయిస్తూ ఉంటే రోగాలన్నీ వచ్చేసి మనుషులు అనారోగ్యం చెప్పాలి. నేను ఉంటే జరగడమే చెప్పాను. ఆయన కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. కాబట్టి హార్ లోపుతున్న మించింది వర్క్ హార్ అండ్ నెవర్ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ వర్క్ ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్. కర్మ సమర్పితము జనతా జనార్దనికి సమర్పితం. భగవానికి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేసుకుంటూ పోవడం విశ్రాంతి తీసుకోవాలి. ఎప్పుడు విశ్రాంతి ఎప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ హార్డ్ వర్క్ ఉంటే విశ్రాంతి అంతే కదా. పాఠం చెప్పేసి విశ్రాంతి తీసుకోవాలి కానీ పాఠం మానేసి విశ్రాంతి తీర్థకూడదు. పాఠం చెప్పడమే కాదు ఇంకా చాలా పనులు ఉంటాయి. కాబట్టి పారిగ్రాజ్యము శృతి చేత విహితమైనది. యుద్ధాయ భిక్షాచర్యం చరంతి ఇత్యనేన పారిగ్రాజ్యం విధీయతే. అంటే నా అభిప్రాయం అందరూ సన్యాసం తీసుకోవాలని కాదు. సన్యాసం యొక్క స్పిరిట్ మీకు నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈ స్పిరిట్ తోటి కనుక జీవించినట్లయితే మీరు డాక్టర్లతో తిరగాల్సిన అవసరం ఉండదు. ఆరోగ్యంగా జీవించినంతకాలం ఆరోగ్యంగా జీవించడం నాకు బాగా ఈ మధ్యకాలంలోనే కాదు ఇంతకుముందు కూడా నేను పాఠం చెప్పినప్పుడు బాగా హైలైట్ చేస్తూ ఉండేవాడిని. ఈ గజేంద్రోపాఖ్యానం ఉంది చూసారా, దానిని మించిన సింబాలిక్ స్టోరీ ఇంకొకటి లేదు అసలు. దాంట్లో గజేంద్రోపాఖ్యానంలో ఏమవుతుందంటే ఆ గజేంద్రుడు పైలా పచ్చీస్ ఉంటాడు. పైలా పచ్చీస్ అని ఒక ఎక్స్ప్రెషన్ ఏమిటో మరి నాకు తెలియదు. అది అంటే ఎలా పడితే ఎలా ఉంటాడు. అన్ని భోగాలు ఆయన అధీనంలో ఉంటాయి. తీవ్రమైన అహంకారంతో ఉంటాడు. అందరూ అతను చెప్పిన మాట వింటూ ఉంటారు. పెద్ద గుంపు మహాబలశాలి అయి ఉంటాడు. సింహాలు భయపడి పారిపోతాయి. మీరు ఆ గజేంద్ర మోక్షం చదవడానికి పుస్తకం తీసుకుంటారు. సింహాలు భయపడి పారిపోతాయి ఉంటాడు. ఎలా ఉంటాడంటే ది వరల్డ్ ఈజ్ ఇన్ మై పాకెట్, ఇంకా నా అధీనంలో ఉన్నది, నాకు అడ్డు లేదు, ఆపు లేదు, నాకు లోపు లేదు, సర్వము నేను ఎలా అనుకుంటే అలా నడుచుకుంటూ ఉంటుంది, ఇదంతా ఇలాగే ఉంటుంది అనే ఒక కాంప్లసెన్సీ అంట. అంటే ఒక నిరాధన జరిగిపోతూ ఉంటుంది అనేటువంటి దృష్టితో ఉంటాడు.
విలాసగా సరస్సులో దిగుతాడు, విలాస కోసం దిగుతాడు. ఆ సరస్సులో నీళ్ళు ఎలా ఉంటాయంటే పద్మముల యొక్క పుప్పొడితో సువాసితములై ఉంటాయి, సుగంధంతో పద్మముల యొక్క పుప్పొడి. ఆ పద్మములను అలా అవలోకంగా తీసి నోట్లో పెట్టుకుని ఉంటాయి, తొండంతో నీరు తీసుకుని త్రాగి తన నెత్తి మీద అభిషేకం చేసుకుంది, చుట్టూ ఉండే గుణయనుల చేత స్నానం చేయిస్తాయి, కరేణువుల చేత స్నానం చేయిస్తాయి. ఎలా ఉంటే ఎలా ఉంటాడు, మహా భోగాలు అనుభవిస్తూ ఉంటాయి. సడన్గా మొసలు పడుతుంది, మొసలు పడుకున్నప్పుడు ఎవ్రీథింగ్ గెట్స్ రివర్స్. ఇంకా ఇట్ ఈస్ నెవర్ ద సేమ్ అగైన్, నెవర్ ద సేమ్. ఇది అక్కడ ఉన్న ప్రతీక. ఇది మనుషుల జీవితాల్లో చూసుకుంటే ఆశ్చర్యం. నిన్నటి దాకా ఆ మనిషిని చూస్తే ఊడవాళ్ళతో అసూయపడాల్సింది, ఏమి లక్కీ గైడైనా అంత పట్టుకునే వల్ల బంగారమే, ఏది పట్టుకుంటే అది బంగారమే. నిన్నటి దాకా మొసలు పట్టుకుంటా ఏదో మొసలు ఏదో అనారోగ్యం కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ డౌన్ఫాల్ కావచ్చు, సడన్లీ వాడు పెట్టిన బిజినెస్ దివాళా తీసేస్తుంది. అంతకుముందు దాకా ఇంత గొప్ప బిజినెస్ మ్యాన్ లేడనుకున్నవాడు సడన్గా వాడిని అందరూ అవాయిడ్ చేస్తారు, వాడి పేరు చెప్తే ఫెయిల్యూర్కి నిదర్శనంగా నిలబడి ఉంటాయి. వాడు హీజ్ నో మోర్ ద సేమ్ గాయ్, అలా ఉంటాయి. ఫైనాన్షియల్గా రూయిన్ అయిపోతాడు, అంటే మొసలు పడుతుంది. ఆరోగ్యం అనారోగ్యం వస్తుంది, మొసలు వస్తుంది. మానసికమైన దుఃఖంలో పడుతుంది, మొసలు పడుతుంది. ఇంకా ఈజ్ నెవర్ బి సేమ్ అవుతుంది. కాబట్టి ఆసక్తితో నిండిన జీవనాన్ని జీవించేస్తూ ఏదో కర్మలు ఉన్నాయి, యజ్ఞోపేతం ఉందని అలా మొదలు పెడితే అది సరికాదు. అందరికీ పారిమ్రాజ్యము విజింపబడలేదు, అనుకూలం కాదు అది. పారిమ్రాజ్యము దాని యొక్క మహిమ ఎప్పటికీ అలా ఉండనే ఉంటుంది. ఎనివే, గజేంద్ర మోక్షం అది మనం అందరం కూడా గమనించాలి, ఇటువంటి రోగం ఉంటుంది అని గమనించాలి. సో ఈ సంసారము అనిత్యము, మంచిది. పారిభ్రాజ్యాశ్రమే యజ్ఞోపవీతాది సాధనాన్ని విహితాన్ని, ఇది పూర్వపక్షం. లింగం చ శ్రుతిభిః స్మృతిభిశ్చ అతః తద్వర్జయిత్వా అన్యస్మాత్ వ్యుత్థానం ఏషణాత్వేపి ఇతి చేత్. మళ్ళీ ఇంకో పూర్వపక్షం చూడండి, ఎన్నెన్ని పూర్వపక్షాలు వస్తాయో. ఈ పూర్వపక్షం మన లోకంలో కనబడుతుంది. చూడండి, సన్యాసాశ్రమం అనే ఒకటి ఉంది కదా, పారిమిరాజ్యాశ్రమం. ఆ కొంతమంది ఉన్నారు సన్యాసులు, పరిమిరాజికులు అనే పేరుతో ఉంటారు. వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి, వాళ్ళు యజ్ఞోపేతం ఉంటుంది. మామూలుగా సన్నగా గృహస్థికి సన్నగా ఉంటే ఈ సన్యాసుల యజ్ఞోపేతాలు దొడ్డుగా కూడా ఉంటాయి. ఇంకా నెవర్ మిస్సింగ్, గృహస్థుల యజ్ఞోపేతం సన్నగా ఉంటుంది, ఈ సన్యాసుల యజ్ఞోపేతం ఇంత లావుని దొడ్డుగా ఉంటుంది. యూ కెనాట్ మిస్సింగ్, ఇట్ ఈస్ దే. గృహస్థులు క్రాఫింగు పిలక రకరకాలుగా ఉంటారు, ఈ సన్యాసులు పెద్ద పిలక పెట్టుకుని ఉంటారు. యజ్ఞోపేతం పిలక ఇవన్నీ ఉంటాయి. లింగం ఉంటుంది, లింగం అంటే చిహ్నము, సన్యాస చిహ్నము. అంటే గృహస్థులకు ఉన్నట్టుగా యజ్ఞోపేతము పిలక అన్నీ ఉంటాయి, సన్యాసులకు ఉండేటువంటి లింగము ఏమిటి, కాషాయ వస్త్రధారణము, దండము ఇత్యాది లింగం కూడా ఉంటుంది. ఇదంతా కూడా వేదాలే చెప్పాయి శృతి, మీ వేదాలు చెప్పబట్టే వాళ్ళు చేస్తున్నారు. వేదాల్లో చెప్పారో లేదో స్మృతుల్లో అయితే ఖాయంగా చెప్పారు. కాబట్టి సన్యాసం తీసుకుంటే తీసుకోండి, కానీ ఏషణాలన్నింటినీ వదిలిపెట్టండి, కానీ యజ్ఞోపవేతము పిలక అది మాత్రం వదిలిపెట్టద్దు. ఏమైనా యజ్ఞోపవేతము పిలక ఉంటే మరి కర్మ చేయాలి. కర్మ చేయాలంటే ఫలైషణ సాధ్యేషణ లేకుండా కర్మ ఉండదు. మరి ఇంకా ఏషణల్ని నిద్రపెట్టినట్టు ఏమైనట్టు, కేవలం యజ్ఞోపేతం ఉండదు కదండి. యజ్ఞోపేతం పెట్టి వేసుకుని ఏం చేయాలి, ఇప్పుడు కత్తి చేత పట్టుకుంటే ఏం చేయాలి, దేన్నో కోస్తూ ఉండాలి.
అలాగే యజ్ఞోపవీతం వేసుకుంటే ఏం చేయాలి? ఏదో కర్మ చేయాలి. కర్మ దేనికోసం చేస్తాం? ఫలం కోసం చేస్తాం. అంటే మరి ఇంకా యాషణం ఏమి నిలబెట్టినట్టు అయింది అంటే ఆ తప్ప ఆ యాషణలు తప్ప మిగతా యాషణలు నిలబెట్టాయి. సన్యాసం తీసుకుని యజ్ఞోపేటుకుని నేను ఈ యాగం చేస్తాను, స్వర్గానికి పోతాను, ఆ యాషణ నిలబెట్టదు. ఆ స్వర్గేషణ ఉండదు, ఈ కర్మేషణ ఉండదు, సాధనేషణ సాధ్యేషణ అదే పెట్టాం. దానికి ఆ యజ్ఞోపేతం, ఆ కర్మ, ఆ ఫలం, ఆ యాషణ అని, ఆ కర్మ అంటే సాధనేషణ, ఆ ఫలం అంటే సాధ్యేషణ, యజ్ఞోపేతం సాధనం, కర్మ సాధనం. ఆ లిమిట్కి ఆ మేరకు యాషణ ఎట్టబెట్టుకోవాలి. సన్యాసి కూడా మిగతా యాషణాలను వదిలేసుకోవాలి. మిగతా యాషణంలో డబ్బు సంపాదన అభివృద్ధి లేదు, భోజనం పడకుండా మంచి భోజనం అభివృద్ధి లేదు, ఇతర యాషణం కర్మ యాషణ మాత్రం వదలడానికి లేదు. లింగం సన్యాస లింగం ఉండాలి కదా, వేసుకో, కషాయం చేసుకో, దాన కొట్టుకో, అన్నీ చేసుకో. యజ్ఞోపేతము పిలక కర్మ ఫలము ఇది మాత్రం వదలడానికి లేదు. ఇది పూర్వపక్షం. ఇది మీకు పూర్వపక్షంగా ఉందా లేకపోతే సమాజంలో మీకు దీని చిహ్నములు మీకు కనబడుతున్నాయా? నా ఇది సరికాదు. అంటే యాషణాత్వేపీ అంటున్నారు చూడండి, యజ్ఞోపవీతము దానిని బట్టి చేసే కర్మ, దానిని బట్టి వచ్చే ఫలము, వాటి ఎందలు యాషణ, అవి మాత్రం యాషణలే అయినప్పటికీ కూడా అట్టి పెట్టుకునే ఉండాలి. ఇలాగంటే సన్యాసాశ్రమానికి మేము అంగీకరిస్తాము. ముక్కుతూ ముడుగుతో మొత్తానికి ఆ మాత్రం సన్యాసానికి అంగీకరిస్తాం తప్ప ఇక కర్మలు లేవు, యజ్ఞోపవీతం లేవు, ఇంకా ఆత్మనిష్ట తప్ప ఇంకేం లేదు అనేటువంటి దాన్ని అంగీకారము కాదు. విజ్ఞాన సమాన కర్తృకాత్ పారివ్రాజ్యాత్ ఏషణాం యుత్థాన రక్షణాత్ పారివ్రాజ్యాంతరోపపత్తే. అంటే శంకరులు అనుగ్రహించారు. ఎలా అనుగ్రహించారంటే చూడు, మేము ఇక్కడ ఈ సందర్భంలో చెప్పే పారివ్రాజ్యము అది కాదు, అది ఇంకో పారివ్రాజ్యము. పారివ్రాజ్య అంతర తర్వాత మరో పారివ్రాజ్యం ఇక్కడ మేము చెప్తున్నటువంటి ఏమైనా ఆత్మానం ఏషడాఖ్యోక్తాంది. అంటే ఒకే వ్యక్తి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేది వాడే, ఏషణ విత్థానం చేసేది వాడే, భిక్షాచర్యం చేసేది కూడా వాడే. అది అలాంటి పారివ్రాజ్యం మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. ఆ పారివ్రాజ్యంలో నువ్వు ఎప్పుడు వేరు ఉండవు. ఇంకో పారివ్రాజ్యం అది దాంట్లో ఒక పెట్టుకో, నువ్వు పెట్టుకోవచ్చు, కానీ అది మాత్రం ఈ పారివ్రాజ్యం కాదు. చూడండి ఇప్పుడు వాక్యం, విజ్ఞాన సమాన కర్తృకాత్. అంటే ఆత్మస్వరూప జ్ఞానం, ఆ వివేక జ్ఞానం ఎవడైతే అభ్యాసం చేస్తాడో వాడే చేస్తాడు వీటిని కూడా. ఏమి వేటిని? పారివ్రాజ్యము. సో పారివ్రాజ్యము అంటే సన్యాసాశ్రమము, దాన్ని కూడా వాడే చేస్తాడు. ఇంకా ఏం చేస్తాడు? యేషణాభ్యుత్థాన లక్షణం. పారివ్రాజ్యానికి చిహ్నం ఏమిటండి? యేషణాభ్యుత్థానము. కాబట్టి ఆత్మానాత్మ వివేక విజ్ఞానాన్ని, యేషణాభ్యుత్థానాన్ని కలిపి అనుష్ఠిస్తూ ఉంటాడు ఒకడే. అది పారివ్రాజ్యం. అటువంటి పారివ్రాజ్యాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ యేషణాభ్యుత్థానమే, సర్వైషణాభ్యుత్థానం. ఇవ్వకుండా యేషణం అట్టి పెట్టుకునే పారివ్రాజ్యం కాదు ఇది. ఈ పారివ్రాజ్యము వేరు, నువ్వు చెప్పిన పారివ్రాజ్యము వేరు. అలాంటి మరో రకం పారివ్రాజ్యం ఉండొచ్చు అంటే కొడు పెట్టుకోండి, ఏమి ఉండొచ్చు, తప్పే పెట్టుకోండి. పారివ్రాజ్యాంతరం ఇంకొకటి, అనేక రకాలు ఉంటాయి లోకంలో. అంతేకాని దాన్ని కొట్టుకొచ్చి ఇక్కడ నేను చెప్తున్న పారివ్రాజ్యానికి దాన్ని పూర్వపక్షంలాగా నిలబెట్టే ప్రయత్నం మాత్రం చేయవద్దు. మీరు పెట్టుకోండి ఆ పారివ్రాజ్యం. ఇప్పుడు లోకంలో చాలా ఉన్నాయి పారివ్రాజ్యాలు, ఎటువంటి నిజానికి అవే ఎక్కువ ఉంటాయి, అవే ఎక్కువ ఉంటాయి. సన్యాసం పుచ్చుకునే దేవాలయం కడతారు. దేవాలయం కట్టేటంటే అది ఉపాసనను కర్మ అవుతుంది తప్ప దాంట్లో పారివ్రాజ్యం అనేది ఎలా అవుతుంది? ఇది వెరీ కాంట్రవర్షియల్ టాపిక్. దీంట్లో ఆనెస్టీ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఆనెస్టీ వర్సెస్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత ఇంకొకటి ఉండేది,
దెర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ కాల్డ్ సోషల్ రెస్పెక్టబిలిటీ. ఇవన్నీ కూడా హ్యూమన్ ఎగ్జిస్టెన్స్లో భాగం. మీరు ఆనెస్ట్గా ఉన్నారనుకోండి, యూ విల్ నాట్ హ్యావ్ సోషల్ రెస్పెక్టబిలిటీ. మిమ్మల్ని సొసైటీలో ఎవరు లెక్క చేయరు, రెస్పెక్ట్ ఇవ్వడం. మీరు ఆనెస్ట్గా ఉన్నారనుకోండి, మిమ్మల్ని వాళ్ళు పిలవరు ఎప్పుడు. వాళ్ళు పిలవరు. ఇప్పుడు వాళ్ళు ఏదో ఏదో కామ్యకర్మ చేస్తూ ఉంటారు, ఏదో చండీయాగమనో లేకపోతే లక్ష్మీ యాగమనో ఏదో కామ్యకర్మ చేస్తూ ఉంటారు. స్వామీజీ మీరు వచ్చి మాకు అనుగ్రహ భాషణ ఇవ్వమని కోరుతారు వాళ్ళు అని ఆ కార్లో ఏసీ కార్లో పట్టుకెళ్తారు. అక్కడికి వెళ్ళి ఈ కామ్యకర్మలు ఇవన్నీ కూడా తప్పు అని చెప్పి వచ్చారు అనుకోండి, ఇంకా మిమ్మల్ని ఎప్పుడూ పిలవరు. ఎప్పుడు సామూహిక సత్యనారాయణ వ్రతం మెదక్లో అయినప్పుడు నేను ముక్కుమాలు చేసినప్పుడు దానికి అనుగ్రహ వర్షం చేయడం నా మీద చాలా పెద్ద ప్రెషర్ వచ్చింది. నేను వెళ్ళదు, నేను రాను. ఎందుకంటే నేనేం చెప్పను అక్కడికి వెళ్ళి సన్యాసిగా నాకు ప్రశ్నించుకుని నాకు నేను ఆ సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడటము విధం డిఫికల్ట్. అంచేత వాళ్ళు దేవ టోటల్లీ డిసప్పాయింటెడ్ విత్మి అండ్ నాకు పర్స్ ఇచ్చింది, వాళ్ళకు 10,000 రూపాయలు నాకు లక్ష్యం ఇచ్చింది. సో వాళ్ళు దేవ టోటల్లీ డిసప్పాయింటెడ్ నేను వెళ్ళుంటే అక్కడికి నైట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో పనిచేయాలని చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. సో వెన్ ఐ డిడ్ నాట్ గో వాళ్ళు చెప్పారు నేను వస్తే 35 దేశాలకి ఎంత కాలంలో టీవీలో వస్తుందండి మీరు. దేర్ ఇస్ అ థింగ్ కాల్డ్ సోషల్ రెస్పెక్టబిలిటీ. సో వెన్ యూఆర్ ఆనెస్ట్ యూ విల్ నాట్ హ్యావ్ సోషల్ రెస్పెక్టబిలిటీ. ప్రతి మనిషి క్యాజువాలిటీ. ఒక మహాత్ముడు ఎవరో తెలిసిన మీకు సోషల్ రెస్పెక్టబిలిటీ కావాలనుకున్నంత కాలం ఆత్మస్వరూపానికి దూరంగా ఉంటారు. కాబట్టి చాలా పారిభ్రాజ్యాలు ఉంటాయి లోకంలో, చాలా ఉంటాయి పారిభ్రాజ్యాలు. మహాత్ముడు వెళ్తుంటే ముందు వెనక 75 దారులాగా ఇలా కర్రలు పట్టుకుని ఆసనాలు పట్టుకుని వెళ్తూ ఉంటారు. ఒక 10 మంది అక్కడ అక్కడ తుడిచి ఆసనం వేస్తే ఈయన వెళ్ళి ఆసనం మీద కూర్చుంటారు. ఇలాగంటే పెద్ద పెద్ద వ్యవస్థలతో చాలా నడుస్తూ ఉంటాయి. పారిభ్రాజ్యాలు అనేక రకాలు ఉంటాయి, అవన్నీ ఉండనివ్వండి. మేమేమి వాటికి అభ్యంతరం ఉపపత్తే అంటే పాసిబుల్, ఇవన్నీ సంభవమే. కానీ మేము ఇక్కడ చెప్తున్న పారిభ్రాజ్యం ఆత్మానాత్మ వివేక జ్ఞానము, ఏషణాభ్యుత్థానము, భిక్షాచర్యము, ఇది మాత్రం వాటితోటి పోసాగదు. దీంట్లోకి ఏషణలు ప్రవేశించవు. యద్ధితత్ ఏషణాభ్యోం యుత్థాన లక్షణం పారిభ్రాజ్యం తదాత్మజ్ఞానానందం. అయితే ఇప్పుడు 2 పారిభ్రాజ్యాలు వచ్చాయి. అంటే యజ్ఞోపవీతము పిరకా పెట్టుకుని కామ్యకర్మల్ని చేస్తూ కర్మఫలాలని కోరుకుంటూ ఆ ఏషణాలను పెట్టుకుని మిగిలిన ఏషణాలని మిగిలిపెట్టేవో కొన్ని ఏషణాలను మిగిలిపెట్టిన పారిభ్రాజ్యం ఒకటి, అదొక పారిభ్రాజ్యము. పెళ్ళి పిల్లలు అలాంటి ఏషణాలను మిగిలిపెట్టి కర్మలు ఫలాలు వైకుంఠం స్వర్గం ఆ ఏషణాలను అట్టిపెట్టుకుని యజ్ఞోపవీతం పిరకా పెట్టుకుని దండం పట్టుకుని కషాయం వేసుకుని అదొక పారిభ్రాజ్యం. ఇప్పుడు మనం చర్చిస్తున్నాం పారిభ్రాజ్యం ఆత్మరాత్మ వివేక జ్ఞానము, ఏషణాభ్యుత్థానము, సకలైషణాభ్యుత్థానం. ఏషణలు ఉండే సాధనేషణ సాధ్యేషణ మొత్తం కట్టగట్టి ఆ 2 నుంచి వ్యుత్థానము భిక్షాచర్యము అని మనం చెప్తాం. ఈ 2 పారిభ్రాజ్యాలలో ఏది ఆత్మజ్ఞానానికి సహకారి అంటే ఇదే కానీ అది కాదు. అది ఆత్మజ్ఞానాంగము సకలైషణాభ్యుత్థాన రూపమైన పారిభ్రాజ్యమే కానీ ఏమో కొన్ని ఏషణలు కాబట్టి కొన్ని కర్మలు కొన్ని బలాలు కర్మ సాధనలు అట్టి పెట్టుకునే కొన్నింటిని విడిచిపెట్టి కొన్నింటిని అట్టి పెట్టుకునే పారిభ్రాజ్యాలు ఉన్నాయి చూసారా, ఇవి ఆత్మజ్ఞానానికి అనుగములు కావు. ఎందుకంటే సన్యాసి వేషం వేసుకుని సన్యాసిగా బతుకుతూ కూడా ఏవో కొన్ని ఏషణలు పెట్టుకుని వాటికి ఏవో కొన్ని కర్మలు చేస్తూ ఉంటే అది ఆత్మజ్ఞానాన్ని ఎలా అవుతుంది? ఆత్మజ్ఞానం అంటే అహమ కర్త అనే జ్ఞానం కదా, అది దానికి కర్మలు వేషణలు మరి అది ఆత్మజ్ఞానంగా ఉండదు. ఆత్మజ్ఞానంగా ఉంటే ఇదే
తదు పుత్రాది, ఎంతంటే కింద టీకాకారం పుత్రాది అని అంటే ఏంటి, ఒక ఆయన ఏం చేస్తాడంటే భార్య కొడుకు కూతురు అందరూ ఉంటారు, నేను సన్యాసిని అంటాడు, అయితే బాబా అని అంటాడు, అయితే సంత్ అంటాడు. పిల్లలు భార్య కొడుకు కూతురు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ హిందూ మతే ఉంటారు. ఆయనేమో ఆత్మజ్ఞాన ఏదో భక్తి ఏదో చేస్తూ ఉంటాడు. అలాంటి వేషాలు అంటే కొన్ని అట్టి పెట్టుకోవడం, కొన్ని ఉద్యోగం ఉండదు, ఆనెస్ట్ లేబర్ ఉండదు, కేవలము ఆత్మస్వ కేవలము ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉండడం, భక్తి మార్గంలో పడుతూ ఉన్నాం. జనాలు అయితే యాగాలు నారాయణ యాగం, సుదర్శన యాగం, ఇలాంటి యాగాలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేయిస్తూ ఉండడం, సన్యాసిగా కాషాయాలతో లింగం ఉంటుంది, జలం ఉంటుంది, యజ్ఞోపేతం ఉంటుంది, కాషాయం ఉంటుంది, దండం ఉంటుంది, అక్కడక్కడ భారత్ ఉంటుంది, అక్కడ కొడుకుంటాడు, ఇవన్నీ ఉంటాయి. అక్కడంటే విత్ఇన్ ది సేమ్ ప్రిమిసెస్, చుట్టుముట్టు బంధువులు కొడుకులు కూతురు వీళ్ళు కూడా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఉంటారు. ఎక్కడికి రావడం వెళ్ళడం కాదు, ఉంటారు. పుత్రాది ఎంత చేయడు కింద టీకాకారుడు పుత్రాది అని రాస్తున్నాడు. నిద్యోపేతం పెడక పెట్టుకుంటే పుత్రుడు మాత్రమే కాదు, ఇక్కడ అన్నీ కలిసి ఉంటాయి కదా. ఈ విధంగా ఇదంతా కూడా చాలా కాంట్రవర్షియల్ టాపిక్. ఇది ఏది కూడా ఆత్మజ్ఞానాంగం కాదు. కాబట్టి అటువంటి ఏషణలేమి తదేషణాభ్య అంటే పుత్రాది ఏషణాభ్య ఉత్థానక్షణం, పుత్రేషణ విత్తేషణ లోకేషణ మూడేషణము ఉభయహ్యవ ఏషణే భవత, మొత్తం మూడింటిని కలిపి రెండు కింద సెట్ చేసి సకలమైన ఏషణం నుంచి వ్యుత్థానము ఆ పారిగ్రాజ్యము అంటే యూ గివ్ అప్. మీరు ఇల్లు విధులు పెట్టి వెళ్ళిపోవాలని కాదు పాయింట్, యూ లెర్న్ టు గివ్ అప్. ఇంట్లో ఉండండి, స్పిరిట్ ఆఫ్ సన్యాస ఈజ్ నాట్ గోయింగ్ అరౌండ్, స్పిరిట్ అది ఎవరికి ప్రారంభాధీనంగా ఉంటుంది. గివింగ్ అప్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యూ హావ్ టు గివ్ అప్. ఏమిటి గివ్ అప్? సకల కామ్యకర్మల్ని గివప్ చేసేయాలి, ఇంకా కామ్యకర్మ ఉండదు. సకల ఏషణలని గివప్ చేసేయాలి. సంసారానికి సంబంధించినటువంటి ఈ లంపటత్వం ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా విడిచిపెట్టేసేయాలి. పుత్రాదులేందు కూడా అందరితో సమానంగా ఉన్నట్టుగానే ఉండాలి, అందరితో ఉన్నట్టుగానే పుత్రాదులేందు ఉండాలి, నథింగ్ స్పెషల్. ఆ రకంగా ఉన్నట్లయితే, ఆ ఏషణని పూర్తిగా త్యాగం చేసినట్లయితే, ఆసక్తిని పూర్తిగా విడిచిపెట్టినట్లయితే ఆత్మజ్ఞానానికి అర్హత లభిస్తుంది. ఆసక్తి పెట్టుకుని ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి, ప్రేమ లేదు ఆసక్తి లేదు. సో కాబట్టి ఏషణాత్యాగం లేకుండా ఆ పారిగ్రాజ్య చిహ్నాలు ఏవో వేసుకుని మేము ఆత్మజ్ఞానానికి ఇది అంగం అవుతుందంటే ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపన్, ఇట్ నాట్ గోయింగ్ టు హ్యాపన్. నేను ఒక ప్రీస్ట్ని అడిగాను, క్యాథలిక్ ప్రీస్ట్ని. అతను తెల్లటి డ్రెస్ వేశాడు, ఈ మూల నుంచి అనుకుంటా తల నుంచి పాదాలక తెల్లటి కోటు ఒకటి వేశాడు, పైగా ఆ కోటు కంటే కూడా ఎక్కువ ఆకర్షణీయంగా తువ్వాలు, తువ్వాలు కదా ఉత్తరీయం, అది ఈ పాదం దగ్గర మొదలై అలాగా పైకంట మెడదాకా వచ్చి మళ్ళీ అక్కడ మెడ దగ్గర రౌండ్ తిరిగి మళ్ళీ ఈ పాదం దగ్గర వస్తుంది. దానికి పట్టు పాము కుగుసల్లాగా ఉంది తెల్లగా, ముట్టుకుంటే అంత దానికి ఒక చిన్న గద్దీ జరి అంచు అది వేసుకుని ఉన్నాడు. నేను అడిగాను అంటే ఒక సమావేశంలో ప్రేమగా మాట్లాడాడు అడిగా, అతను నన్ను ఏదో అడిగాడు కొన్ని, నేను అతను అడిగాను ఏమిటో ఈ డ్రెస్ ఏమిటని అడిగాడు, ఏమో నాకే అర్థం కాలేదు రాజని చెప్పాడు, నాకే అర్థం కాలేదు రా ఈ డ్రెస్ ఎందుకు వస్తుంది. కాబట్టి పారివ్రాజ్య చిహ్నములు కాదండి, ద స్పిరిట్ ఆఫ్ రెనౌన్సియేషన్, ఆ యషణాభ్యుత్థానం, ఆ కామనల నుండి యుద్ధం, అది అంటే డిజైర్లెస్, కంప్లీట్లీ డిజైర్లెస్నెస్. ఎప్పుడైతే మీరు డిజైర్లెస్నెస్ అంటారో ఇట్ లీడ్స్ టు ఫియర్లెస్నెస్ అండ్ బోత్ లీడ్ టు గాడ్లీనెస్, గాడ్లీనెస్కి దారి అది పారివ్రాజ్యము.
అలాంటి పాణిగ్రాజ్యాన్ని మనం ఇక్కడ చర్చిస్తున్నాము. ఏవో కొన్ని గొంతులు ఎట్లు పెట్టుకుంటాం, ఆ కొన్ని కర్మలు పెట్టుకుంటాం, కామ్యకర్మలు వాటి కోసం యజ్ఞోపేతాలు పెట్టుకుంటాం, కానీ కాషాయం కూడా పెట్టుకుంటాం, చిహ్నాలు పెట్టుకుంటాం, ఇదేది కలిపి కంబైన్ చేసి నడిపిస్తూ ఉంటాయి. అలా చేయొచ్చు, చాలామంది చేస్తూ ఉంటారు, అదేమీ అసంభవం అని మేము చెప్పట్లేదు. కానీ దానివల్ల ఆత్మజ్ఞానానికి ఏమీ అనుకూలము కాదు. పుణ్యం సంపాదించవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆత్మజ్ఞాన విరోధేషణా పరిత్యాగ రూపత్వాత్. ఏమంటే ఈ పారిభ్రాజ్యం యొక్క రూపం ఏమిటంటే అది పైకి ఎలా కనపడుతుంది? ఏదో ఇల్లు వాకిలి వదిలిపెట్టి అవతలకు పోయాడనో, లేకపోతే ఆ సన్యాసాశ్రమం స్వీకరించి కాషాయం కట్టుకుని ఊరు ఆ ఊరు తిరుగుతున్నాడనో అనిపిస్తుంది. పైకి ఎలా కనపడుతుంది? దాని అవుట్వర్డ్ అపియరెన్స్ విల్ హ్యావ్ సమ్ క్యారెక్టర్, బట్ దాని ఇన్నర్ మీనింగ్ ఏమిటంటే ఏషణలు ఆత్మజ్ఞానానికి విరోధి. ఎక్కడ ఏషణ ఉంటుందో అక్కడ ఆత్మజ్ఞానము ఉండదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం అంటే పూర్ణత్వం, ఏషణ అంటే అపూర్ణం, పరస్పర విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఆత్మజ్ఞానానికి ఏషణలు విరోధి. ఆ ఏషణల యొక్క త్యాగమే పారిభ్రాజ్యం. కాబట్టి ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నారు, ఆయన ఏం కాషాయం వేశారు, ఏమి దండాలు పట్టుకున్నారు, ఏం మఠాలు పెట్టారు, ఏమీ లేదు. కానీ ఏషణా పరిత్యాగంలో సుప్రీం స్టేట్ ఆఫ్ ఏషణా పరిత్యాగ ఏషణ అన్నది అసలు ఆయన దరిదాపులకి ఏషణ రాదు, వస్తే భస్మం అయిపోతుంది. ఏషణా పరిత్యాగం అది పారిభ్రాజ్యం యొక్క అంత సారము. అది దాని స్పిరిట్, ఇన్నర్ స్పిరిట్ అది. అవుట్వర్డ్లీ భిక్షాచర్యము, దానికి సహకరించేటువంటి వేషధారణ ఇలాంటివి ఏదైనా ఉండవచ్చు. అసలు త్రయోధర్మస్కంధా అని చాంద్రోగ్యంలో ప్రకరణం ఉంటుంది, దాంట్లో అసలు లింగత్యాగం కూడా చెప్పారు. లింగాన్ని కూడా, లింగం అంటే చిహ్నములు, సన్యాస చిహ్నములు ఉంటాయి చూసారా, వీటిని కూడా త్యాగం చేసే ఉంటారు. వీటికి అలా పట్టుకుని వెళ్ళడం, ఏదో భిక్ష కోసం అట్టు పెట్టుకుంటే అట్టు పెట్టుకోవాలి తప్ప, ఆ కాషాయం కట్టుకుంటేనే మోక్షం వస్తుందని మాత్రమే ఏమి కాదు. భిక్ష కోసం అట్టు పెట్టుకుంటే అట్టు పెట్టుకుంటాం. నన్ను ఒక ఆయన అడిగారు, ఏమిటా ఫోటోలో ఆ చొట్టా ఏమిటి, ఆ తెల్ల చొట్టా ఆ ఫోటో ఏమిటో తెలియదు ఒక ఇది చెల్తా అయిపోయి చెల్తా ఆ చొక్కాకి ఇంకో ముందు లేవా పర్వాలేదు చెల్తా అని చెప్పారు. కాబట్టి యషడాత్యాగం మీద ఫోకస్ పెట్టుకోవాలి. అవిద్యా విషయవాచ్యేషణాయా, ఎందుకంటే ఏషణ అజ్ఞానం నుంచి పుడుతుంది. విషయం అంటే అజన్యము అంటున్నారు, అది అజ్ఞానం నుంచే ఏషణ పుడుతుంది. అవిద్యాజన్యము అని అర్థం. అవిద్యా విషయత్వాత్ అంటే అవిద్యాజన్యత్వాత్,